మన రక్షకుడు, మన విమోచకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ రెండవ తెలుగు ఆరాధన సర్వీస్ కొరకై లైఫ్ టెంపుల్ కుటుంబ సభ్యులందరినీ, ఆన్లైన్లో చూసినటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించబడుతున్నటువంటి లైఫ్ టెంపుల్ యొక్క సర్వీస్ను, రెండవ సర్వీస్ను మీరు చూచి ఆనందించి మేలు పొందాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ యేసు ప్రభు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనం తెలియజేస్తున్నాం. మీరు ఏ ప్రాంతంలో ఉన్న తరలు వంచి ఈ ప్రార్థనలో ఏకీభించాలని మనవి చేస్తున్నాం. ఇంకా ఎవరైనా సరే ఈ లైఫ్ టెంపుల్ యొక్క పరిచర్యలో పాలు భాగస్థులుగా ఉండాలని ఆశ కలిగినట్లయితే ఇప్పుడే డాక్టర్ ఆశ్రయ అండ్రు గారి ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి చేస్తున్నాం. తద్వారా లైఫ్ టెంపుల్ నుంచి విడుదలయ్యేటువంటి డైలీ ప్రామిస్ కానీ, డైలీ మెసేజెస్ కానీ, పాటలు కానీ మీరు మీ సెల్ ఫోన్ ద్వారా ఇతరులకు షేర్ చేసడం ద్వారా అనేక కుటుంబాలలో సజీవమైనటువంటి వాక్యాన్ని పంచిన వారుగా ఉంటారు. కనుక ఈ యొక్క పరిచర్యలో ప్రతి ఒక్కరు కూడా పాలి భాగస్థులు కావాలని మనవి చేస్తున్నాం. 9090904252కు మీరు మెసేజ్ పెట్టండి, మీకు అప్డేట్ అవుతుంది. అలాగే మీరు ప్రతి ఒక్కరు కూడా 9090904252 ద లైఫ్ టెంపుల్ ఐవీఆర్ నెంబర్ అని ఫీడ్ చేసుకొని మీ సెల్లో భద్రపరచుకోవాలని మనవి చేస్తున్నాం. తద్వారా ఏ అక్కర ఉన్నా, ఏ అవసరం ఉన్నా కూడా లైఫ్ టెంపుల్కు మీరు ఇమీడియట్లీ కాల్ చేయడానికి, మీకు రెస్పాన్స్ అవ్వడానికి అన్ని విధాలు కూడా ఈ యొక్క లైఫ్ టెంపుల్ యొక్క పరిచర్య దేవుని దాసులు ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటున్నారు. దయచేసి ఈ యొక్క నెంబర్ను మీరు ప్రతి ఒక్కరు కూడా సేవ్ చేసుకోవాలని మనవి చేస్తున్నాం. తలలు వంచి ఈ రెండవ తెలుగు ఆరాధన సర్వీస్ను మనం ప్రార్థనతో ప్రారంభించుకుంటాం. మమ్మల్ని అతిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో కృతజ్ఞతా వందనములు తెలియజేస్తూ నీ పాదముల చెంత చేరి మీ నిత్య నిబంధన రక్తమును మాపై ప్రోక్షించుకుంటూ ఈ రెండవ తెలుగు ఆరాధన సర్వీస్ కొరకై కూడి వచ్చినటువంటి ప్రియులందరిని బట్టి కృతజ్ఞతా వందనములు తెలియజేస్తున్నాం ప్రభువా. లోకానికి, పాపానికి, నిత్య నరకానికి పాత్రైనటువంటి మమ్మలను ప్రేమించి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా శిలువ బలియాగము ద్వారా విమోచించి గొప్ప రక్షణ మా జీవితాల్లో మీరు ఉచితముగా మాకు కలుగ చేస్తూ వచ్చారు. ఇచ్చిన రక్షణను బట్టి మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించుట కొరకై, ఈ లైఫ్ టెంపుల్ ద్వారా మిమ్మల్ని సేవించుట కొరకై, మిమ్మల్ని మహిమపరచుట కొరకై, మా జీవితాలను సంతోషభరితముగా చేసుకున్నట్టు కొరకై మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం బట్టి, ఈ లైఫ్ టెంపుల్ను బట్టి మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆయా ప్రాంతాల నుంచి నీ బిడ్డలకు క్షేమంగా తీసుకొచ్చారు, వందనములయ్యా. అలాగే ఆన్లైన్లో చూసేటువంటి ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారున్న ప్రాంతంలో జీవం కలిగినటువంటి సత్యవాక్కును వారు సమృద్ధిగా వినులాగునా మీరు కృపచూపి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా మార్గంలో ఉండి వస్తున్నటువంటి ప్రియులందరి కొరకై ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ప్రాంతంలోకి వచ్చి మీ సమృద్ధి అయినటువంటి జీవమును పొందగలటు కొరకై నీ బిడ్డల తండ్రి లైఫ్ టెంపుల్ యొక్క వాగ్దానం ద్వారా యోహాను సువార్త 10:10 ప్రకారము తండ్రి సమృద్ధి అయినటువంటి జీవము ప్రతి ఒక్కరూ అనుభవించలాగున మీరు కృపచూపమని ప్రార్థిస్తూ తండ్రి భయంకరమైనటువంటి ఎండవేడి నుంచి నీ బిడ్డలను తప్పించమని ప్రార్థిస్తూ ఆయా ప్రాంతాలు నిలుచుండి నీ పరిచర్ చేస్తున్న బిడ్డలందరి కొరకై ప్రార్థిస్తున్నాం, సహాయం చేయమని కోరుకుంటూ నీ దాసుడు డాక్టర్ ఆశ్రయాండ్రు గారిని మీ యొక్క పరిశుద్ధ ఆత్మతో నింపి ఈ దినము తండ్రి నీ బిడ్డల అక్కర్ల కొలది సమృద్ధి అయినటువంటి జీవవాక్యమును విడుదల దయచేయమని కోరుకుంటూ ఆవరణమంతటిని మీరు శిలువలో కార్చినటువంటి అమూల్య రక్త ప్రోక్షందుకి తీసుకుని వస్తూ మీ కృపను కోరుకుంటూ మా ప్రభువు, మా రక్షకుడైన విమోచకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క కనవర నామానికి స్తోత్రములు. ఇక రెండవ వారానికి కూడా వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. మనందరు కలిసి కొన్ని పాటలు పాడుకునే దేవుని స్తుతించుకున్నాము. మనందరు లేచి నిలబడి మొదటి పాటగా నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము, నేను ఊహించలేను యేసయ్య అనే పాటను పాడుతూ దేవుని స్తుతించి కనపరుచుకున్నాము. సండే స్కూల్ పిల్లలు ఎవరైనా ఉంటే దయచేసి సండే స్కూల్ పిల్లలందరినీ కూడా సండే స్కూల్కి ఈ పాట పాడే సమయంలో పంపించాలని మనం చేస్తాం. Thank you.
యేసయ్యా నీ కృప మాకు చాలయ్యా, నీ కృప లేనిదే
ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశతీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది పాడుతూ దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. నేను మరువనే
కైండ్లీ ప్లీజ్ బి సీటెడ్. దయచేసి కూర్చునండి. అంత్యదినములలో అపాధి యొక్క బాణముల్లో అతి ప్రధానమైన ఆయుధము దేవుని బిడ్డల సమాధానాన్ని, నెమ్మదిని దొంగిలించి కలవరపెట్టే వాతావరణంలో నెట్టాలనే ప్రయత్నము విస్తృతంగా చేస్తున్నాడనేది వాస్తవ సత్యం. ఈ దినాల్లో ఎక్కడ చూసినా సరే కలవరమే. కుటుంబాల్లో కలవరం, భార్యాభర్తల మధ్యలో కలవరం, బంధాల్లో కలవరం, సంఘాల్లో కలవరం, పరిచర్లో కలవరం, కెరియర్లో కలవరం, డెసిషన్ మేకింగ్లో కలవరం, వివాహాల్లో కలవరం, పెట్టుబడిలో కలవరం, వ్యాపారాల్లో కలవరం. ఎక్కడ చూసినా సరే అల్లరి లాంటి వాతావరణం, కలవరం లాంటి వాతావరణమే. అపవాది మరి ప్రాముఖ్యంగా వాడే ఆయుధం, బాణము దేవుని బిడ్డల సమాధానాన్ని దొంగిలించడమే. ఎందుకంటే దేవుడు సమాధానకర్త, దేవుడు సమాధాన అధిపతి, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికి కూడా అల్లరికి కర్త కాడు. పౌలు భక్తుడు మాటి జ్ఞాపకం చేస్తూ అంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త కాడు. అయితే అల్లరి లాంటి వాతావరణము అపవాది సృష్టిస్తాడు. పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా, పరిశుద్ధాత్మను అనుభవించిన వాతావరణానికి వ్యతిరేకంగా అల్లరి లాంటి పరిస్థితులు నీ కుటుంబంలో, నీ జీవితంలో, కొన్నిసార్లు నీ యొక్క ఆలోచనలో రేకెత్తించబడుతున్నాయంటే ఈరోజు అందుకు గల కారణాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. అందుకొరకే నేటి వాక్యం యొక్క శీర్షిక నీ తొందరపాటుకు కారణమైన మూడు ఆలోచనలు, నీ కలవరానికి కారణమైన మూడు ఆలోచనలు. Three thoughts that cause confusion. Three sayings that cause confusion. Iroju niku kalvara pette vatavarananiki kaaranamaina moodu aalochanalu nee jeevithamlo enduku kalavaram vastundo ane moodu kaaranalu parishuddhaatma devudu nito maatladalani aashapadutunnadu. Andukorike parishuddhaatma allariki karta kaadu, aithe allari vastundi, kalavaram vastundi, confusion vastundante kachithanga ikkada moodu kaaranalu unnai. అయితే పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు సత్యమును విడుదల చేయట ద్వారా సత్యము మనలను స్వతంత్రులుగా చేయునుగాక. ఆదికాండము 9వ అధ్యాయము, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 9. ఆదికాండము 9వ అధ్యాయము, ఆదికాండం 11వ అధ్యాయము 9వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. జెనసిస్ చాప్టర్ 11, రీడింగ్ ఆల్ టుగెదర్ వర్స్ 9 ప్లీజ్. జెనసిస్ చాప్టర్ 11, ఆదికాండము 11వ అధ్యాయము, అందరము కలిసి 9వ వచనాన్ని బిగ్గరగా ప్రార్థన పూర్వకంగా చదువుకుందాం. ఆదికాండము 11వ అధ్యాయము, జెనసిస్ చాప్టర్ 11 వర్స్ 9, 9వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 9వ వచనం, దానికి బాబేలు అను పేరు పెట్టిరి, ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను, అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. ఈ ప్రాంతమునకు, ఈ పట్టణమునకు పేరు బాబేలు. బాబేలు అనగా కలవరము, తారుమారు. ఈరోజు తారుమారు లాంటి పరిస్థితి ఎందుకు ఆ బాబేలు పట్టణానికి సంభవించింది ఒకసారి ఆలోచించడం ప్రయత్నిస్తే, ఇక్కడ బాబేలు పట్టణములకు మూడు రకముల ఆలోచనలు వారి జీవితాన్ని కలవరపు వాతావరణంలోకి నెట్టేసింది. అందులో మొదటి ఆలోచన మనమందరము ధ్యానించడానికి ఆదికాండము 11వ అధ్యాయము, ఒకసారి ఈ ప్రాంతం ఎక్కడుందో చూడడానికి ప్రయత్నిస్తాం. బాబేలు పట్టణము ఎక్కడుంది, అసలు బాబేలు పట్టణం ఎక్కడుంది, అసలు బాబేలు పట్టణం ఏ రాజ్యంలో ఉంది, అసలు ఈ బాబేలు పట్టణానికి నాయకత్వము ఎవరు వహించారు, అసలు వీటన్నిటికీ అనుభవాలు ఎలా ఉన్నాయి. ఆదికాండం 11వ అధ్యాయము 1-2 వచనాలు కలిసి చదుదామా. 1-2 వచనాలు కలిసి చదుదాం. భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను, వారు తూర్పు నుండి ప్రయాణమై పోచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి
కనబడెను. అక్కడ వారు నివసించి షీనారు దేశము. ఇది ఎక్కడుందండి? షీనారు దేశము. జాగ్రత్తగా వినండి, ఎందుకు ఈ ప్రాంతం ప్రాముఖ్యం అంటే, ఈ షీనారు దేశము వాస్తవంగా ఈ షీనారు దేశమంతా ప్రాంతం ఉంటే, అసలు ఈ షీనారు దేశానికి నాయకుడు ఎవరు? ఒకసారి ఆది కాండము దానికి ముందు 10వ అధ్యాయానికి వస్తాం. జెనసిస్ చాప్టర్ 10:8-10. ఆది కాండం 10వ అధ్యాయము 8, 9, 10 వచనాలు కలిసి చదవడానికి ప్రయత్నిస్తాం. ఆది కాండము 10వ అధ్యాయం, దాని ముందు అధ్యాయానికి వస్తాం. 8, 9, 10 వచనాలు కలిసి చదువుకుందాం. కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. తన పేరేంటండి? నిమ్రోదు. పరాక్రమశాలిగా ఉన్నాడు. అయితే పరాక్రమశాలిగా ఉంటే 9వ వచనం చదువుదాం. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. ఇప్పుడు ఈ వ్యక్తికి పేరేంటంటే నిమ్రోదు. నిమ్రోదు అంటే పరాక్రమము గల యోధుడు. ఇప్పుడు పరాక్రమము యోధుడు ఎందుకు పరాక్రమము గల వాడయ్యాడు అంటే, యెహోవా ఎదుట దేవుని వలన ఈ వ్యక్తి ఏమయ్యాడండి? పరాక్రమవంతుడయ్యాడు. అయితే ఈ పరాక్రమవంతుడు ఎక్కడున్నాడు? 10వ వచనం చదువుదాం. షీనారు దేశములోని బాబేలు ఎరెకు అక్కడ అక్కదు కల్లే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఇప్పుడు ఈయన రాజ్యం వెళ్తున్నాడు. ఈయన రాజ్యంలో ఈ దేశము పేరేంటండి? షీనారు దేశము. అయితే జాగ్రత్త విందాం. ఇప్పుడు షీనారు దేశము వారిదైతే, ఇప్పుడు ఆ షీనారు దేశంలో ఉన్న వీరు, జాగ్రత్తగా ఈ పేరు గుర్తుపెట్టుకోండి, ఏం దేశం అండి? షీనారు దేశము. అయితే ఈరోజు ఒకరోజు ఒక నాయకత్వపు లక్షణం కలిగిన వీరు ఒకరోజు ఆ మైదానం ప్రాంతానికి రమ్మని చెప్పారట. అయితే మైదానం ప్రాంతానికి వచ్చేసరికి అక్కడ అందరూ కూడా సభికులై వారందరూ కూడా చర్చాగోష్ఠి కలిగి వారందరూ మాట్లాడుతూ ఆ ఆలోచనలోని మొదటి ఆలోచన ఆది కాండము 11వ అధ్యాయము ఒకసారి 3వ వచనం చదువుదాం. ఏంటండి ఆలోచన? వారి ఆలోచన శైలిలోని మొదటి కారణం ఏంటి? అందరం కలిసి 3వ వచనం చదువుదాం. మరియు వారు, మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆది కాండం 11:3 కలిసి చదువు, 11:4 క్షమించండి, 11:3 అందరం కలిసి చదువుదాం. మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొని రే. దే సెడ్ వన్ టు చాలండి, దే సెడ్ వన్ టు అనదర్ గో టు లెట్ ఆస్ మేక్ బ్రిక్, లెట్ ఆస్ మేక్ బ్రిక్. మొదటి ఆలోచన జాగ్రత్త విందా. 3 ఆలోచనలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి వర్తమానంలో మొదటి ఆలోచన, 2 వర్తమానంలో మిగతా 2 ఆలోచనలు. ఈ 3 తెలుసుకుంటే ఖచ్చితంగా నీ కలవరానికి కారణం ఇట్టే అర్థమైపోతుంది. అక్కడ రాయబడిన మాట మొదటి చూస్తే వాళ్ళంటారు, వాళ్ళందరూ కలిసి అంటున్నారు, లెట్ ఆస్ మేక్ బ్రిక్. ఈ ఒక్క లైన్ జ్ఞాపకం చేసుకుందాం, లెట్ ఆస్ మేక్ బ్రిక్. తెలుగులో, మనము ఇటుకలు చేసుకుందము రండి, ఇటుకలు చేసుకుందము రండి, లెటస్ మేక్ బ్రిక్స్. మీరు అనొచ్చు, అసలు లెటస్ మేక్ బ్రిక్స్ అనే ఆలోచన వారికి కలవరానికి కారణం ఎట్లయింది అంటే, చూడండి వారి జీవితంలో లెటస్ మేక్ బ్రిక్స్ అని ఎవరు చెప్తున్నారు? ఎవరి నాయకత్వంలో జరుగుతుంది ఇది? ఆ రాజ్యానికి ఏలుచిన వ్యక్తి ఎవరు? నిమ్రోదు. ఈ నిమ్రోదు ఏ దేశంలో ఉన్నాడు? షీనారు దేశంలో ఉన్నాడు. బాగా వినండి, ఇప్పుడు షీనారు దేశము నిమ్రోదు వాస్తవంగా బలాఢ్యుడు. ఎట్లయ్యాడు? యెహోవా ఎదుట బలాఢ్యుడయ్యాడు. అంటే ఆయన బలానికి కారణము ఎవరి సన్నిధిలో ఉన్నాడు? యెహోవా సన్నిధిలో ఉన్నాడు. అంటే ఆయన బల రహస్యము దేవుని నుంచి బలం పొందిన వాడైతే, ఇప్పుడు దేవుని నుంచి బలం పొందినవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళందరినీ పోగు చేసి షీనారు రాజ్యమంతా కూడా ఒకటైంది. అందులో వారందరూ కూడా మైదానంలోకి వచ్చారు. ఆ ప్రాంతంలో బాబేలు పట్టణాన్ని కట్టాలని ఆశపడుతున్నారు. అక్కడ షీనారు ప్రాంతం అంతా కూడా ఒకసారి ఈ మ్యాప్ని చూడడానికి మనం ప్రయత్నిస్తాం. రండి ఒకసారి ఈ దృశ్యాన్ని మనం చూస్తే, ఇక్కడ అన్ని వైపులా కేంద్ర బిందువుగా ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పుడు మైదానం ప్రాంతంలోకి వచ్చేసారు. షీనారు రాజ్యంలో మైదాన ప్రాంతంలో వీరుండి నిమ్రోద్ ఆలోచన చెప్తున్నాడు. బహుశా మిగతా వారందరూ కూడా ఆలోచన వచ్చింది. వారందరూ కలిసి అంటున్నారు, మనము లెట్ అస్ మేక్ బ్రిక్స్, ఇటుకలు తయారు చేసుకుందామన్నారు. అసలు ఇటుకలు దేని ప్రాంతంలో చేస్తున్నారు? ఇటుకలు దేనికి రీప్లేస్మెంట్ అట? 3వ వచనం, మనము ఇటుకలు చేసి బాగా కాల్చుతాం రండి, ఒకరితో ఒకటి మాట్లాడుకుంటారు. రాళ్లకు ప్రతిగా ఇటుకలు దేని ప్లేస్లో అండి? రాళ్లకు ప్రతిగా ఇటుకలు. ఆల్వేస్ మన కన్ఫ్యూజన్కి మన కన్వరానికి కారణము రెండు ఉంటాయి. ఒకవైపు ఏంటండి? ఇటుకలు. ఇంకోవైపు రాళ్ళు. మీరు అనొచ్చు, ఇటుకలు ఏంటి, రాళ్ళు ఏంటి? కొన్ని నిమిషాల్లో తేలిపోతుంది ఇటుకలు ఏంటో రాళ్ళేంటో తెలిసిపోతాయి. కొన్ని నిమిషాలు ఉపయోగపడితే ఇటుకలు ఏంటి, ఇటుక ఆలోచన ఏంటి,
రాళ్ళ ఆలోచన ఏంటో తెలిసిపోతుంది. ఇప్పుడు దేవుని వైపు, దేవుని ద్వారా శక్తి పొందిన వ్యక్తి ఇప్పుడు మానవ ప్రయత్నాలతో తయారు చేసేది ఏంటండి? ఇటుక. అది రాయి అయితే ఆల్రెడీ దేవుడు తయారు చేసింది. మనిషి ప్రయత్నానికి గుర్తు ఇటుక, ఎందుకంటే మనిషి అంటాడు తయారు చేసుకుందాము, దాన్ని తయారు చేసి ఇటుకలు తయారు చేసుకొని బాగుగా వాటిని కాల్చి దేని ప్లేస్లో రీప్లేస్ చేస్తున్నాడు? రాయికి బదులుగా ఇటుక తెచ్చుకుంటున్నాడు. అంటే దేవుని కార్యానికి బదులుగా మనిషి కార్య ప్రయత్నాలను ఏమంటారండి? ఇటుకల ప్రయత్నం అంటారు. ఇటుకలంటే అర్థం ఏంటంటే దేవుడు చేసిన కార్యము, అంటే దేవుడు ఆల్రెడీ చేసిన కార్యము కాదని, అది వద్దని ఇప్పుడు సొంతంగా స్వతహాగా ఏం తయారు చేసుకుంటున్నారండి? వీరి ప్రయత్నం ద్వారా తయారు చేసే పద్ధతులు ఏమంటారండి? ఇటుక పద్ధతులు అంటారు, మెథడ్స్ ఆఫ్ బ్రిక్. ఆల్రెడీ దేర్ ఈస్ అ స్టోన్ విచ్ ఈస్ ప్రిపేర్డ్ బై గాడ్, బట్ నౌ దే డోంట్ వాంట్ దట్. వాళ్ళకి అది అవసరం లే. వాస్తవంగా నిమ్రోదు, నీ బలానికి రహస్యం ఏంది? యెహోవా ఎదుట వాడు ఏమయ్యాడు? బలాఢ్యుడయ్యాడు. దేవుని ఎదుట బలాఢ్యుడయ్యి దేవుని నుంచి బలం పొందుకొని దేవుని సన్నిధిలో బలం పొందితే ఇప్పుడు ఆ శక్తి నాకొద్దు, ఆ బలము నాకొద్దు, ఆ నెమ్మది నాకొద్దు, ఇప్పుడు నా ప్రయత్నం ద్వారా ఏం చేస్తాను? ఇటుకలు కట్టుకుంటాను అని ఆరంభించి దేవునికి వ్యతిరేకంగా కార్యం చేయడం ఆరంభించాడు. అసలు దేవుని వ్యతిరేకంగా కార్యం చేసిన మనకి ఎలా తెలుసు? ఆదికాండం 14వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 14, ఫస్ట్ పదం ఏం పదం ఉందో చూస్తారా? జెనసిస్ చాప్టర్ 14:1, మొదటి మాట ఏమనుంది చూడండి ఒకసారి. ఆదికాండం 14వ అధ్యాయం మొదటి వచనం, షీనారు రాజైన అమ్రాపేలు ఎల్లాసరు రాజైన ఆర్యోకు. ఇక్కడ వీరందరిలో హీరో ఎవరండి? వాస్తవంగా కదొర్లామరు. అంటే అబ్రహామునకు వ్యతిరేకంగా, సొదొమ గొమొర్రా రాజులకు వ్యతిరేకంగా, ముఖ్యంగా లోతును ఎత్తుకొని పోయినప్పుడు వీరందరికీ కింగ్ లీడర్ ఎవరండి? వాస్తవంగా కదొర్లాయమారు. వాస్తవంగా కదొర్లామారు రాజు, అందరికంటే శక్తివంతుడైన బలాఢ్యుడు. కానీ అధ్యాయం దేంతో స్టార్ట్ అవుతుంది? ఏ రాజ్యం గురించి చెప్తుంది? షీనారు రాజ్యం గురించి చెప్తుంది. జాగ్రత్త విందాం పాయింట్. అంటే ఇప్పుడు దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా, అబ్రహాము వ్యతిరేకంగా ఎవరు పోరాడుతున్నారు? షీనారు రాజ్యం పోరాడుతుంది. వాస్తవమేనండి, దేవునికి వ్యతిరేకంగా, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా, అంటే దేవుని కార్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఇప్పుడు వాస్తవంగా యెహోవా సన్నిధిలో బలాఢ్యుడైన నిమ్రోదు, ఆ రాజ్యం ఇప్పుడు ఏమైపోయింది? శత్రు రాజ్యం అయిపోయిందట. ఎంత విషాదం కదండి. దేవుని పక్షంలో నిలబడాల్సిన రాజ్యం ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు దేవునికి వ్యతిరేకమైన రాజ్యంగా మార్చబడింది. ఇంట్రొడక్షన్లోనే, ఓపెనింగ్ లైన్స్లోనే ఎవరి రాజ్యం గురించి జ్ఞాపకం చేస్తున్నాడు? షీనారు రాజు అని. సరే, ఎంత విషాదకరం అంటే ఇప్పుడు ఇలా ఆరంభించబడినప్పుడు అసలు షీనారు రాజుకు ఆపోజిట్కి ఎవరు పోరాడుతున్నారు? అబ్రహాం పోరాడుతున్నాడు. మరి అబ్రహాము గెలిచిన తర్వాత, జాగ్రత్త వినండి, అబ్రహాము గెలిచాడు. సరే, అబ్రహాం గెలిచిన తర్వాత ఏమైంది? అబ్రహాము గెలిచి విజయంతుని మోయించుకొని జులూస్ చేసుకొని వస్తూ ఉన్నాడు. వస్తున్నప్పుడు అబ్రహాంని ఎవరు కలుసుకున్నారు? ఆదికాండం 14:18 క్విక్లీ, ఆదికాండం 14:15 త్వర చూద్దాం. ఇప్పుడు ఈయన వైపు ఎవరున్నారు? అవతల వైపు ఎవరున్నారు? అవతల వైపు నిమ్రోద్ ఉంటే, అవతల వైపు షీనారు రాజ్యం ఉంటే, అవతల వైపు ఇటుకలు ఉంటే, మరి ఇవతల వైపు ఒకవేళ రాయి అనుకుంటే దేవుని కార్యమైతే, మరి యువతల వైపు ఏ రాజు ఉన్నాడట? అందరం కలిసి 15 వచనం చదువుదాం. జెనసిస్ చాప్టర్ 14:18, మరియు షాలేము రాజైన మెల్కీ సెదెకు రొట్టెను ద్రాక్షరసం తీసుకుని వచ్చిన అతడు సర్వోన్నతుడు దేవునికి. యువతల వైపు ఏ రాజు అండి? షాలేము రాజు, మెల్కీ సెదెకు రాజు. ఈ మెల్కీ సెదెకు రాజు ఏ పట్టణానికి రాజు? షాలేము రాజు. జాగ్రత్త వినండి, ఏం రాజు అండి? షాలేము రాజు. షాలేము అంటే సమాధాన పట్టణం. గట్టికి చెప్పండి. ఇప్పుడు సమాధాన పట్టణానికి రాజు ఎవరు? మెల్కీసెదెకు. అవతల వైపు ఏ రాజ్యం? సమాధాన రాజ్యమా? మొత్తం స్టోరీ చెప్పిన తర్వాత ఏమవుతారు అన్నట్టు ఉందట. అవతలు ఎవరున్నారండి? షీనారు రాజ్యం. యువతల షాలేము రాజ్యం. బాగా వినండి, ఇప్పుడు యుద్ధం దేనికి మధ్యలో? షీనారు రాజ్యానికి, షాలేము రాజ్యానికి మధ్యలో యుద్ధం జరుగుతూ ఉంది. షాలేము రాజు అంటే షాలేం, ఆ నుంచే పదం వచ్చింది. యెరూషలేము, సమాధాన పట్టణము. మరి సమాధాన పట్టణం ఒకవైపు ఉంది, కలవర పట్టణము ఇంకోవైపు ఉంది. కలవర పట్టణం ఏ పేరంట? షీనారు రాజ్యం. అయితే షీనారు రాజ్యానికి రాజు ఎవరు? నింబ్రోదు. అంతగా ఆలోచించకండి, ఆయన ఏళ్తున్న రాజ్యంలో షీనారు రాజ్యానికి రాజు ఎవరు? నిమ్రోదు. ఇప్పుడు షాలేం పట్టణానికి రాజు ఎవరు? మెల్కీసెదెకు. ఇప్పుడు పాయింట్కి వస్తాం జాగ్రత్తగా. ఇప్పుడు షీనారు రాజ్యంలో దేవుని రాయి, దేవుని కార్యం వద్దు, మా కార్యం మేము చేసుకుంటామని ఇప్పుడు ఏం తయారు చేస్తున్నారు?
ఇటుకలు తయారు చేస్తున్నారు. బాగా వినండి, దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడైతే మనిషి ఎప్పుడైతే భక్తిహీనుడై దేవుని నీతికి వ్యతిరేకంగా పనిచేస్తాడో బైబిల్ ఏం సెలవిస్తుంది తెలుసా? యెషయా గ్రంథం 48వ అధ్యాయం 22వ వచనం, యెషయా చాప్టర్ 48:22, దుష్టునికి నెమ్మది ఉండదు, దేర్ ఈస్ నో పీస్ అన్ టు ద వికెడ్. అందరం కలిసి చూద్దామా 22వ వచనం, స్క్రీన్లో ఉంది చూస్తూ చదువుదాం. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టులకు ఏముండదండి? నెమ్మది ఉండదు. ఇప్పుడు నిమ్రోదు దేవుని సన్నిధిలో పరాక్రమశాలుడై ఉండాల్సిన వాడు. వాస్తవంగా నోవా యొక్క మనుమడు ఎంత గొప్ప స్థాయి అండి. నోవా యొక్క మనుమడైతే ఇప్పుడు ఆ నోవా యొక్క మనుమడు దేవుని సన్నిధిలో బలాఢ్యుడైన మనుమడు ఇప్పుడు లాస్ట్కి దేవునికి వ్యతిరేకంగా మానవ ప్రయత్నాలు చేయడము ఆరంభించాడు. అయితే ఇప్పుడు ఈయనకు వ్యతిరేకంగా ఎవరున్నారు? ఇటువైపు యూతుల వైపు ఎవరున్నారు? షాలేము పట్టణముకు రాజు ఎవరు? మెల్కీసెదకు, సమాధాన పట్టణానికి అధిపతి ఉన్నాడు. ఒకసారి జాగ్రత్త విందాం. ఇప్పుడు మనిషి కార్యానికి గుర్తుగా ఏం తయారు చేస్తున్నారు? ఇటుకలు తయారు చేస్తున్నారు. అయితే బైబిల్ సెలవిస్తుంది దుష్టునికి నెమ్మది ఉండదు. మరి దుష్టునికి నెమ్మది ఉండకపోతే మరి అవతలవైపు ఎవరు? అవతలవైపు ఏముంది? రాయి ఉంది. అంటే ఇంకో మాటలో అక్కడ అవతలవైపు ఏముందండి? ఒక మాటలో సమాధాన పట్టణము. ఎరుషలేము తయారు చేసిన పద్ధతి చూస్తే బైబిల్ ఒకసారి చూద్దామా. 1వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనం, 1వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము, లేదా దానికంటే ముందు యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనంకి వస్తాం. యెషయా గ్రంథం 28:16, అసలు రాయి అంటే ఏంటి? ఇటుక అంటే ఏంటి? ఇటుక ఎందుకు కలవరానికి కారణమైంది? రాయి ఎందుకు నెమ్మది కారణమైంది? అసలు ఇటుక అంటే ఏంటి, రాయి అంటే ఏంటో నేలుగా చూడడానికే యెషయా గ్రంథం 28వ అధ్యాయము బుక్ ఆఫ్ యెషయా చాప్టర్ 28:16 కలిసి చదువుకుందాం. అందరం కలిసి చదువుదాం 28:16, ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నదని విశ్వసించువాడు కలవరపు. ఎన్నిసార్లు ఉంది రాయి? ఎన్నిసార్లు ఉంటే మాకేంది బ్రదర్ అంటారా? హోంవర్క్ మళ్ళీ చదువుదాం రండి. బైబిల్ ఎట్లా పడతారు చదవకూడదు, మళ్ళీ చదవరండి. అందరం కలిసి చదువుదాం. ప్రభువగు యెహోవా, ఇప్పుడు కౌంట్ చేయండి, ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు, సియోన్లో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. రాయి వేసింది ఎవరండి? దేవుడు. ఇటుక చేసింది మానవుడు. ఇది ఒక్కటి క్లారిటీ తెలుసుకుంటే చాలు. రాయి చేసింది ఎవరు? దేవుడు. ఇటుక తయారు చేసింది మానవుడు. రాయి దేవుని కార్యం, ఇటుక మనిషి కార్యం. రాయి దేవుని యొక్క కార్యము, ఇటుక మనిషి యొక్క స్వప్రయత్నం. నేనే అది పరిశోధింపబడిన, రెండోది ఏంటండి, పరిశోధింపబడిన రాయి. టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్, క్వాలిటీ కంట్రోల్ పాస్ అయిన రాయి అది. మూడోది అమూల్యమైన తలరాయి, అది అమూల్యమైనది, విలువైనది. ఇటుకకు వాల్యూ ఎక్కువ, రాయికి ఎక్కువ వాల్యూవా? నువ్వు ఇటుకను ఎంత కాల్చు, అది ఇటుకే. ఇటుక కంటే విలువైనది ఏంటండి? రాయి. ఏం రాయి అంట? నేను వస్తాను నెక్స్ట్ పాయింట్కి వస్తాను. ఏం రాయి అది? యెషయా గ్రంథం 54:11 ఏం రాయి అంటండి? ఎట్లా పడితే అట్లా రాయి కాదంటండి. యెషయా గ్రంథం 54:11 యెషయా చాప్టర్ 54:11, అనేక సార్లు నిన్నటి రోజు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, దేవా ఏంటి నీ ఉద్దేశం ఏంటి, అసలు నీ బిడ్డలతో ఏం మాటలు నాశపడుతున్నావు అంటే ప్రభు అన్నాడు, నా బిడ్డలు ఈ పరిస్థితుల్లో ఉన్నారు, ప్రయాసపడుతున్నారు, గాలికి కొట్టబడుతున్నారు, ఆదరణ లేకున్నారు. ఈరోజు ఈ వాక్యం ఆదరించాలి నా బిడ్డలని దేవుడు ఆశపడ్డాడు. ఖచ్చితంగా ఎవరు ఆదరణ కొరకు ఎదుగుతున్నారు వారితో దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. దేవుడిని హృదయంలో తాకునుగాక. 11వ వచనం కలిసి చూద్దాం. ప్రయాసపడి, అందరు కలిసి చూద్దామా, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీ లాంఛనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును. ఇంగ్లీష్లో చాలా బాగా రాస్తుంది. మీరు అనొచ్చు నీలం ఏంటి, నీలాంజనం ఏంటి, ఇన్ని పదాలు మాకు మర్చిపోయాము, ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాం కదా అంటే, అవన్నీ కూడా ఇటుకలు కాదండి, అవన్నీ కూడా విలువైన రాళ్ళు. ఇంగ్లీష్లో చాలా బాగా రాస్తుంది. చూడండి అద్భుతమైన మాట ఇంగ్లీష్లో రాస్తుంది. ఓ దావ్ అఫ్లిక్టెడ్, టాస్డ్ విత్ టెంపెస్ట్, అటు ఇటు కొట్టబడుతుందట, కలవరంతో పీడించబడుతుందట, నెమ్మది లేని వాతావరణం ఉందట. అయితే వారు ఉద్దేశించి ప్రభు అంటున్నాడు, నీల్ ఓ ఐఎమ్ నాట్ కంఫర్టెడ్, ఆదర్ లేని దానా, బిహోల్డ్ ఇదిగో ఐ విల్ లే దై స్టోన్స్ with fair colors and lay thy foundations with sapphires. Viluvaina raalate em chestanu kadtanaanu. Vishadakaramaina maata entante, oka vaipu emo manishi prayatnalu em kattukuntunadu, itikalu kadta unnadu, prabhu antunadu
నేనేం రాయేది? ఇప్పుడు యెషయా 28కి వస్తాం. యెషయా చాప్టర్ 28 వర్స్ 16 ఏం రాయేది? ఏం రాయే ఏం రాయండి? యెషయా 28:16 సియోను పునాది రాయి, పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూల రాయి అయి ఉన్నది. ఇన్ని రాళ్ళు రాళ్ళు రాయి రాయి అని చెప్పి అర్థమేంటి? కంక్లూషన్ ఏంటి? కంక్లూషన్ ఏంటంటే విశ్వసించువాడు, ఒక మాటలో చెప్పాలంటే సీక్రెట్ ఏంటంటే ఇదంతా కూడా విశ్వసించువాడు ఏమవుతాడండి? కలవరపడకుండా ఉంటాడు. ఇప్పుడు బాబేలు కలవరపట్టణం ఎందుకయిందంటే అక్కడ రాయికి బదులు ఏముందండి? ఇటుకలు ఉన్నాయి. అంటే దేవుని కార్యమునకు బదులు మనిషి యొక్క స్వప్రయత్నం ఉంది. దుష్టునికి నెమ్మది ఉండదు. అదే ఈ రాయిని నమ్మిన వాడు విశ్వసించువాడు ఏమవుతాడు? కలవర పడడు. ఎందుకండి? అసలు ఎందుకు కలవర పడడు? బైబిల్ సెలవిస్తుంది. షీనారు రాజ్యానికి షాలేము రాజుకి ఉన్న డిఫరెన్స్ జ్ఞాపకం చేస్తాను. షాలేము రాజు అంటే షాలేము యెరూషలేము పట్టణానికి రాజు. అసలు యెరూషలేము పట్టణం ఎలా కట్టబడింది? సొలొమోను దేవాలయం ఎలా కట్టబడింది? ఒక అద్భుతమైన మాట 1 రాజుల గ్రంథం 6:7 అద్భుతమైన సత్యం జ్ఞాపకం చేస్తాను. 1 కింగ్స్ 6:7 1 రాజుల గ్రంథం 6:7 త్వర చదువుతారా? 1 కింగ్స్ 6:7 త్వర అందరం కలిసి త్వర చదువుకుందాం. అయితే మందిరము కట్టు సమయమున అందరం కలిసి అది ముందుగా సిద్ధపరచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను. మందిరము కట్టు స్థలమున సుత్తె గొడ్డలి మొదలైన ఈ ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమును వినబడలేదు. వా, వాట్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్. అంత పెద్ద దేవాలయం కడతా ఉంటే, అంత పెద్ద పట్టణం కడతా ఉంటే పరిశుద్ధాత్మను జ్ఞాపకం చేస్తూ అంటాడు, ఇటుకలు తయారు చేసింది ఏముంది? కలవరం ఉంది. ఇటుకలు తయారు చేసింది ఏముంది? గోల గోలగా ఉంది. ఇటుకలు తయారు చేసింది పరిస్థితి ఏముంది? తారుమారు అయిపోయింది. అదే యెరూషలేము పట్టణము దేవాలయం కడతానంట. చూస్తారా మాట ఏమని రాస్తుంది? ఒకసారి చూడండి 6:7 అక్కడ సుత్తె కానీ గొడ్డలి కానీ ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రము నువ్వు వినబడలేదు. దెర్ ఇస్ నాట్ ఈవెన్ ఐయోట్ ఆఫ్ ఎ నాయిస్ దేర్. ఇట్స్ ఎ ప్యూర్ బ్లెస్, ఎ ప్యూర్ పీస్. ఎందుకంత కారణం? అసలు దాని కారణం ఏంటి? మన జీవితంలో సమాధానాన్ని ఎలా పొందగలమండి? హౌ కెన్ వి ఎక్స్పీరియన్స్ పీస్? సమాధాన పాత్రలు ఎలా అవుతాం? ఈరోజు ప్రపంచం అంతా కొట్లాడేది పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వండి అంటారు. ఏం కావాలి నీకంటే? పీస్ ఆఫ్ మైండ్ కావాలి. మరి ఎట్లా వస్తుంది పీస్ ఆఫ్ మైండ్? పీస్ ఆఫ్ మైండ్ ఎలా వస్తుంది? పీసు పీసు పీస్ అంటే వస్తుందా? లేదా జపం చేస్తే వస్తుందా? సమాధానం సమాధానం శాంతి 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 ఓ శాంతి శాంతి వస్తుందా? సమాధానం ఎట్లా వస్తుందండి? వేర్ డు యూ గెట్ పీస్? రండి జ్ఞాపకం చేసుకుందాం. 1 రాజుల గ్రంథం 6:7 మొదటి భాగం చూస్తాం. అయితే మందిరము కట్టు సమయమున అక్కడ ఏం జరిగిందండి? అది ముందుగా సిద్ధపరచి, అంటే క్వారీలోనే, క్వారీలోనే బాగా వినండి, క్వారీలోనే ఇప్పుడు రాయి తీసుకున్నప్పుడు ఆ రాయిని ఏం చేశారండి? ముందే సిద్ధపరిచారు, ముందే దాన్ని తొలిపించారు. ఇప్పుడు తొలిపించాలంటే బాగా వినండి, కట్టింగ్ అంతా కూడా ఎక్కడ జరిగిపోవాలా? క్వారీలో జరగాలి. వచ్చి ఎరుశలంలో శబ్దాలు జనకు వీలు లేదండి. మరి క్వారీలో కట్ చేయాలంటే బాగా వినండి, క్వారీలో కట్ చేయాలంటే సైజు డైమెన్షన్స్ ఒకటే ఉంటాయి అన్నిటికీ. ఇటుకలకి రాళ్ళకున్న డిఫరెన్స్ చెప్పమంటారా? ఇటుక ఎప్పుడు స్టాండర్డ్ సైజ్, ఒకే సైజ్. మూసలయ్యి మూసలు వేయి, మట్టి తొక్కిన మట్టి స్మూత్ మట్టి దాంట్లో వేయి. ఒకసారి చూద్దాం, స్క్రీన్లో చూద్దాం. మూసలోకి దాన్ని వేసిన తర్వాత లేబుల్ లోగో కూడా ఎలా ఉంటుందండి? యూనిఫామ్ సేమ్ సైజ్. మీరు ఏ ఇటుక తీసుకునే ఉంటుందండి అదే సైజ్ ఉంటుంది. ఇప్పుడు ఇది చాలా ఈజీ, ఎందుకంటే స్టాండర్డ్ సైజ్. అది తీసుకొచ్చి ఎట్లా పడితే అట్లా దాన్ని ఏం చేసుకోవచ్చు అండి? కట్టుకోవచ్చు. కానీ అక్కడ రాయిని ఏం చేయాలి? ముందే తొలిపించాలి, ముందే చెక్కాలి. చెక్కి క్వారీలోనే ముందే ఏం చేయాలి? రెడీ చేసుకోవాలి. మరి క్వారీలోనే రెడీ చేసుకుంటప్పుడు ఏం జరుగుతుందంట ఒక్కసారి విందాం. మరి ఇప్పుడు క్వారీలో జరిగినప్పుడు అక్కడ ఎగ్జిక్యూట్ చేయాలంటే వీళ్ళకి ముందే ఏం కావాలండి? ఏ రాయి, బాగా వినండి, ఏ రాయి ఎక్కడ పెట్టాలి, కార్నర్ ఎక్కడ, దాని లెంత్ ఎంత ఉండాలి, బ్రెత్ ఎంత ఉండాలి, తర్వాత డైమెన్షన్స్ ఎలా ఉండాలని ప్రతి రాయికి వేరియేషన్ ఉంటుంది. ఈ వేరియేషన్ అంతా దేన్ని ఫాలో అవ్వాలి? ఒక బ్లూ ప్రింట్ని ఫాలో అవ్వాలి. అదే బ్లూ ప్రింట్ ఫాలో కాకపోతే ఎలా ఉంటుంది తెలుసా? ఎలా ఉంటుంది తెలుసా?
మీరు ఆలోచించండి, అసలు ఈ బ్లూ ప్రింట్ అంతా దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఎవరికి ఇచ్చాడు? సొలొమోన్కి ఇవ్వలే. రండి చదువుకుందాం. ఒకటో దినవృత్తాంతం 20:11-12. ఈ బ్లూ ప్రింట్ అంతా కూడా దేవుడు ఎవరికి ఇచ్చాడు? దావీదుకి ఇచ్చాడండి. దావీదు దేవుని మందిరంను, దేవుని మందిరాన్ని పిచ్చిగా ప్రేమించిన ఒకే ఒకవాడు ఎవరున్నారంటే ఆయన ఎవరండి? దావీదు. దావీదు దేవుని కొరకు పిచ్చివాడైపోయినా పర్లేదని చెప్పుకున్నట్లుగా ఒక మాటకు చెప్పాలంటే పిచ్చివాడు అని వర్ణన వచ్చింది కూడా. ఒక మ్యాడ్ మ్యాన్, ఏ డాన్సింగ్ లైక్ ఎ మ్యాడ్ మ్యాన్ అని చెప్పిన మాట దావీదు గురించే రాయబడింది. అట్లాగా దేవుడు దేవుని సన్నిధి కొరకు, దేవుని మందిరం కొరకు దుప్పి నీటి వాగుల కొరకు తృష్టిపడినట్లుగా, అయ్యా ఒక్క వరం నేను కోరుకొనుచున్నా, అయ్యా నేను ఒక్క వరం కొనుచున్నా, నీ మందిర ప్రసన్నత నీ తేజోమయమ చూడాలయ్యా, నాకు ఇదొక్కటే వరం అని చెప్పి కోరుకున్నవాడు దేవుని మందిరం కొరకు ప్రాణాలే అర్పించే అంత పిచ్చి ప్రేమ పెట్టుకున్న ఒకే ఒక రాజు ఉన్నాడంటే ఆయన దావీదు, దైవజనుడు, దేవుని రాజు. అయితే ఈ దావీదు తన జీవితంలో దేవుని నుంచి సమస్తమును కూడా దేవుడు పొందుతాడు. యొక్క ఆ బ్లూ ప్రింట్ అంతా కూడా, ఆ డిజైన్ అంతా కూడా, ఆ ఫార్మాట్ అంతా కూడా ఇస్తా ఉన్నాడట. రండి చూద్దాం ఒకసారి. 1 Chronicles 28:11-12 క్విక్లీ ప్లీజ్. 11-12 చూస్తే, అప్పుడు దావీదు, బాగా వినండి, అప్పుడు దావీదు మంటపమునకును మందిరపు కట్టడమునకును బొక్కసపు శాలలకును మేడగదులకును లోపలి గదులకును కరుణా పీఠపు గదికిని యెహోవా మందిరపు ఆవరణములకును, 12వ వచనం, వాటి చుట్టూనున్న గదులకును దేవుని మందిరపు బొక్కసములకును ప్రతిష్ఠిత వస్తువుల బొక్కసములకును తాను ఏర్పాటు చేసిన సిద్ధపరిచిన మచ్చులను తన కుమారుడైన సొలొమోనుకు అప్పగించెను. బ్లూ ప్రింట్, మచ్చు అంటే ప్లాన్ ఆఫ్ గాడ్, ద బ్లూ ప్రింట్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ప్లాన్ని బ్లూ ప్రింట్ని ఇప్పుడు దావీదు మొత్తం సమస్తము సిద్ధపరచుకొని పొందుకొని, దేవుని ప్రేరణలో పొందుకొని, ఫ్రమ్ ది ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్, ఫ్రమ్ ది ఇన్స్పిరేషన్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, హీ రిసీవ్డ్ ఎంటైర్ బ్లూ ప్రింట్ ఆఫ్ ద టెంపుల్, దేవాలయం గురించి కావాల్సిన ఆ యొక్క మచ్చు ప్లాన్ డిజైన్ అంతా కూడా పొందుకున్నాడండి. బాగా వినండి, జాగ్రత్త వినండి. ఇప్పుడు డిజైన్ ప్లాన్ అంతా పొందుకోవాలంటే అంత ఈజీనా కష్టమా అండి? మీరు అనొచ్చు ఏముందండి, 3D సాఫ్ట్వేర్ ఉండొచ్చు, ఆ సాఫ్ట్వేర్లో ఇలా ఇన్పుట్ వేస్తే అలా అవుట్పుట్ వచ్చింది, టెంప్లెట్ తీసుకొని చేశాడని, అది మనం చేసే పనులు అవి. ఇప్పుడు పిన్ ఇంట్రెస్ట్లు ఇవన్నీ వచ్చాయి కదా, దానిలో డిజైన్ తీసుకొని కట్ కాపీ పేస్ట్ కలర్లు కొన్ని మాడిఫై చేయి, ఇలా చేసి క్యూ డిజైన్ ఫ్రెష్లీ మేడ్ అంట. అలా చేయలేదు దావీదు. ఈ దావీదట ఒక్కొక్క లైన్ మచ్చు ప్లాన్ డిజైన్ అంతా ఎవరి నుంచి తీసుకున్నాడండి? దేవుడి నుంచి పొందుకున్నాడు. బాగా వినండి, జాగ్రత్త వినండి. దేవుడి నుంచి ప్లాన్ పొందుకుంటే ప్రభువారు నార్త్ గేట్, సౌత్ గేట్, పోర్చెస్, తర్వాత ఇన్నర్ ట్రెజర్ హౌస్, అవుటర్ ట్రెజర్ హౌస్, ఒక్కొక్క ప్లేస్కి డైమెన్షన్స్ చెప్తున్నాడు. చూడండి ఎంత కష్టమో ఆలోచించండి, మీరు ఆలోచించండి. బహుశా డిజైన్ చేస్తున్న ఆర్కిటెక్ట్స్కి అర్థమవుతుంది, లేదా సివిల్ ఇంజనీర్స్కి అర్థమవుతుంది. డిజైన్లో కొద్దిగా అటు ఇటు అవుతే, బ్లూ ప్రింట్లో మైన్యూట్ ఫ్రాక్చర్ ఎర్రర్ వస్తే ఎగ్జిక్యూషన్ కల ఏమొస్తుందండి? 1 డిగ్రీ డీవియేషన్ వస్తే ఏమవుతుంది? కిలోమీటర్ బ్రిడ్జ్లో 1 డిగ్రీ డివేషన్ వచ్చిందండి, ఎక్కడ పోతుంది? అవతల కట్టుకుపోదు, నదిలో పడుతుంది పోయి. అంత కష్టం అవుతుంది కదా. అయితే చూడండి ఎగ్జిక్యూషన్లో ఎంత కష్టమో. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పిన ప్లాన్ యాజ్ ఇట్ ఈస్గా ఇదంతా కూడా దావీదు పొందుకుంటున్నాడంటే అది ఎంత కష్టమైన పని ఒక్కసారి ఆలోచించండి, జస్ట్ థింక్ అబౌట్ ఇట్. కానీ దావీదు పిచ్చి ఏం తెలుసా అండి? దావీదు పిచ్చి ఏం తెలుసా? ఒక్కొక్కటి పొందుకుంటున్నప్పుడు ఇది పొందుకున్న ప్లాన్ డిజైన్ అంతటి కూడా గ్రంథస్థం చేసి, డిజైన్ అంతా గీసి, డైమెన్షన్స్ అని పెట్టి, ఇవన్నీ ప్లాన్ చేసి రెడీ చేసిన తర్వాత ప్రభు అన్నాడు, దేవుని మందిరం కడతాను ప్రభు అంటే నువ్వు కట్టడానికి వీల్లేదు అన్నాడు. ఇలాగే మనకు చెప్తే కట్టిన పేపర్లు చింపి దరిద్రం దీని కొరక నా విలువైన సమయం అంతటిని వృధా చేసుకుని చింపి మొక్కను కొట్టమండి అంటావా లేదా? మొత్తం రెడీ చేసిన తర్వాత దావీదు నువ్వు రక్తం ములికించిన చేతులు కాబట్టి నా మందిరం కట్టడానికి దీని కొరక నా జీవితం అంతా పాడు చేసుకుంది ఏదో ముందు చెప్తే అనిపిస్తలేదండి, అనిపిదా? మొత్తం చేసిన తర్వాత అన్నాడు నువ్వు కట్టడానికి వీల్లేదని. ప్రభా బాధగా ఉంది, కష్టంగా ఉంది, దీని కొరకు డిజైన్ మాత్రమే కాదు, దీనికి కావాల్సిన పనిముట్లు, దీనికి కావాల్సిన ఆస్తి, దీనికి కావాల్సిన డబ్బంతా రెడీ చేశాను. డబ్బు రెడీ చేయడమే కాదు మనుషులను కూడా రెడీ చేశాను. ఎక్కడెక్కడ దేవదారు వృక్షంలో ఎక్కడ కావాలో, ఎక్కడెక్కడ చెక్కలు కావాలో, ఇవన్నీ కూడా ఏ ప్రాంతం నుంచి తెచ్చుకోవాలో, షిప్పింగ్ ఎలా చేయాలి, ఇంపోర్ట్ ఎలా చేయాలి, ఇవన్నీ ప్లాన్ చేశాను ప్రభా. పనివారిని కూడా రెడీ చేసుకున్నాను ప్రభా. ఇవన్నీ చేసిన తర్వాత నువ్వు వద్దంటున్నావు నేను,
ప్రభు అన్నాడు అవును, వద్దంటే వద్దు అంతే. మరి ఇదంతా ఏం చేయాలి ప్రభా? ఇదంతా తీసుకెళ్ళి కుమారుడైన సొలమోన్కి ఇవ్వు అని. ఇప్పుడు ఈ ప్లాన్ యాజ్ ఇట్ ఈస్ ఎవరి చేతిలోకి వెళ్ళిందండి? సొలమోన్ చేతిలోకి వెళ్ళింది. రాసుకుంది ఎవరు? దావీదు. ఎవరి చేతిలోకి వచ్చింది? సొలమోన్ చేతిలో. ఇప్పుడు బాగా వినండి, సొలమోన్ చేతిలో ఉన్న మ్యాప్ని ఇప్పుడు క్వారీ వాళ్ళకి దగ్గరికి వెళ్ళింది. క్వారీ వాళ్ళ దగ్గరికి వెళ్తే క్వారీలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసండి? ఈ మ్యాప్ చూసి లెంత్ ఎంత, బ్రెత్ ఎంత, హైట్ ఎంత, ఈ రాయి ఓకే, దాని పక్కన ఇంకొక రాయి, దాని పక్కన ఇంకో రాయి, ఒక్కొక్క రాయిని వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ చెక్కుతున్నారు. ఇది ఎంత కష్టం మీరు ఆలోచించండి. ఎలా ఉంటుంది తెలుసా అండి? మనకు ఒక ప్లాన్ ఒకరు వేసారనుకోండి, ఇంజనీర్ వన్ ఏమో కంప్యూటర్ ముందు కూర్చొని ప్లాన్ వేశాడు, ఇంజనీర్ టూ దాన్ని హార్డ్ కాపీ తీసుకున్నాడు, మూడోది చేతి మేస్త్రి చేతిలో పెట్టాడు, బెడ్రూమ్ కడదాం అనుకుంటే కిచెన్ వస్తుంది దాంట్లోంచి, బెడ్రూమ్ బాత్రూమ్ అవుతుంది, బాత్రూమ్ బెడ్రూమ్ అవుతుంది. అలా ఉంటుంది మన పరిస్థితులు. కానీ దైవజనుడైన ఆ యొక్క దావీదు తను తూచా తప్పకుండా యాజ్ ఇట్ ఈస్గా ప్రభు నుంచి, ప్రభు ఏది చెప్తే యాజ్ ఇట్ ఈస్ అట్లనే దాన్ని రిసీవ్ చేసుకున్నాడు. ఆ రిసీవ్ చేసుకున్న దాన్ని ఎవరికి ఇచ్చాడు? సమూయేల్కి ఇచ్చాడు, ఆ సొలమోన్కి ఇచ్చాడు. సమూయేల్ దాన్ని ఏం చేశాడు? ఎగ్జిక్యూట్ చేయించాడు. పర్ఫెక్షన్ ఇన్ ఎవరీ ప్లేస్, పర్ఫెక్షన్ ఇన్ ఎవరీ ప్లేస్, పర్ఫెక్షన్ ఇన్ ఫైండింగ్ గాడ్స్ విల్, పర్ఫెక్షన్ ఇన్ ఎగ్జిక్యూటింగ్ గాడ్స్ విల్, పర్ఫెక్షన్ ఇన్ కమ్యూనికేటింగ్ గాడ్స్ విల్. వాట్ ఎ బ్యూటీ ఇట్ ఇస్. పర్ఫెక్షన్ ఇన్ ఫైండింగ్ గాడ్స్ విల్, పర్ఫెక్షన్ ఇన్ రైటింగ్ గాడ్స్ విల్, పర్ఫెక్షన్ ఇన్ కన్వేయింగ్ గాడ్స్ విల్, పర్ఫెక్షన్ ఇన్ ఎగ్జిక్యూటింగ్ గాడ్స్ విల్. అంటే దేవుని చిత్తం తెలుసుకోవడంలో నిష్ణాతుడు, దేవుని చిత్తమును రచించుటలో నిష్ణాతుడు, గ్రంథస్థం చేయటంలో నిష్ణాతుడు, దేవుని చిత్తాన్ని తన కుమారుడికి అప్పగించుటలో నిష్ణాతుడు, దేవుని చిత్తాన్ని ఆ కుమారుడు ఎగ్జిక్యూట్ చేయడంలో కూడా నిష్ణాతులే. అయితే ప్రశ్న ఏంటంటే, దేవుని చిత్తం మరి ఇదంతా బ్లూ ప్రింట్ ఓవర్ నైట్ వచ్చేసిందా దావీదుకి? జాగ్రత్త వినండి, దావీదుకి మీరు అనొచ్చు ఎంత ధన్యుడండి, మా గుడలో దేవుని చిత్తం తెలిస్తే బాగుండి. ఎలా? మనం అపార్థం చేసుకునేది తప్పు, అపార్థం చేసుకుని తప్పు. దావీదుకి ఏమనుకుంటాం మనం అంటే, రాత్రి రాత్రికి మొత్తం అంతా ఏం చేశాడు? బ్లూ ప్రింట్ అంతా ఇట్లా కలలో వస్తే ఆ కలలో మొత్తం ఏం చేశాడు? రాసేసుకున్నాను అనుకుంటే పొరపాటు. జాగ్రత్త వినండి, గాడ్ విల్ నెవర్ గివ్ యూ ద ఎంటైర్ బ్లూ ప్రింట్ ఓవర్ నైట్. రాత్రి రాత్రికి దేవుడు ప్లాన్ మొత్తం చెప్పడు. చెప్తే దేవుడు చెప్పింది కాదు, దయ్యం చెప్పింది. అది వినొచ్చు, దయ్యం కూడా చెప్తుందని. ఎస్, నీకు టోటల్ క్లారిటీ ఓవర్ నైట్ ఇచ్చిందంటే బ్లాంక్ చెక్లు రాసిస్తుంది. ఇచ్చింది ఎవరండి? దయ్యమే, కానీ దేవుడు కాదు. ఎవరు నాయన ఇంత పెద్ద మాట అన్నారు? ఏంటంటారు? యెషయా గ్రంథం 28:10. జాగ్రత్త విందాం, ఎందుకంటే కొన్ని కుటుంబాల తీర్మానాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. నీ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంది, నీ భావి తరాల భవిష్యత్తు మీద ఆధారపడి. దేవుని చిత్తం చేయవాడు నిరంతరం నిలిచడని ప్రపంచానికి దిక్కులు పిక్కటి లేదట్టు చెప్పిండొచ్చుగాక. కానీ ఆ దేవుని చిత్తం ఎలా చేయాలో తెలుసుకోవడం కూడా ప్రాముఖ్యమే. దేవుని చిత్తం గురించి రాయబడిన మాట అందరం కలిసి, దేవుని స్వరం ఎలా, దేవుని చిత్తం ఎలా తెలుసుకుంటాం అందరం కలిసి 28:10 కలిసి చదువుకుందాం. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకొందురు. అయితే వారు అనుకుంది కరెక్టర్ రాగా? దేవుడంట కొంత అచ్చట చెప్తాడట, కొంత ఇచ్చట చెప్తాడంట. బాగా వినండి, కొంత అచ్చట కొంత ఇచ్చట. నీ డైలీ పోర్షన్లో ఒకరోజు కొద్ది చెప్తాడు, 4 రోజులు ఏం చెప్పడం, ఫ్యామిలీ పోర్షన్లో ఏదో కొద్ది మాట్లాడతాడు, క్యాలెండర్ వాక్యాలు ఇంకేదో కొద్ది మాట్లాడతాడు, సండే వచ్చి వాక్యం కూర్చుంటే వాక్యంలో దేవుడు ఇంకా కొద్ది క్లారిటీ ఇస్తాడు, సర్కమ్స్టాన్సెస్లో కొంత మాట్లాడతాడు, సమాధానం ద్వారా, లైక్ మైండెడ్ పీపుల్ ద్వారా. ఆల్ 10 కన్ఫర్మేషన్స్ ఆన్లైన్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ వేస్లో దేవుడు అక్కడక్కడక్కడక్కడక్కడ కొద్ది కొద్ది ఏం చేస్తారండి, కొంత అచ్చట కొంత ఇచ్చట చూపిస్తూ ఉంటాడు. ఇప్పుడు చూడండి, బాగా వినండి, ఈస్ట్ గేట్ గురించి ఒకరోజు చెప్పాడు ఎవరికి? దావీదుకి. తర్వాత స్తంభముల గురించి, పిల్లర్ గురించి ఇంకో రోజు చెప్పాడు. తర్వాత నార్త్ గేట్ గురించి ఇంకో రోజు చెప్పాడు. ఇప్పుడు ఎప్పుడెప్పుడు చెప్తా ఉంటే, మరి కంప్లీట్ బ్లూ ప్రింట్ రావాలంటే దావీదు ప్రతిరోజు ఏం చేయాలి? ప్రతిరోజు ఏం చేయాలండి? దేవునితో గడపడం మాత్రమే కాదండి, ఎప్పుడు దేవుడు ఏది చెప్పినా సరే దాన్ని ఏం చేసుకోవాలి? రాసుకోవాలా? ఎందుకంటే సెంటీమీటర్ల ఎవరం అటు ఇటు అయితే కూడా బిల్డింగ్ ఏమవుతుంది? బాత్రూమ్ కాస్త బెడ్రూమ్ అవుతుంది, బెడ్రూమ్ కాస్త బాత్రూమ్ అవుతుంది, ఎవడు పోయి లోపల ఉండలేడు. మరి చెప్పిన ప్రతి ఒక్కటి ఏం చేసుకోవాలి? రాసుకోవాలి. జాగ్రత్త వినండి, జాగ్రత్త వినండి,
ఒకరోజు ఈస్ట్ గేట్ డైమెన్షన్ రాసుకో దావీదు అంటే ప్రభా రాసుకుంటున్నా 6 సెంటీమీటర్ 5 సెంటీమీటర్ హైట్ ఇంత విడ్త్ ఇంత క్యూబికల్ క్యూబాయిడ్ రాసుకున్న తర్వాత ప్రభా నెక్స్ట్ నార్త్ గేట్ కూడా చెప్పే ప్రభా అంటే ఆగో ఇప్పుడు నార్త్ గేట్ ఎప్పుడు చెప్తాడో ఎన్ని రోజులు వెయిట్ చేయాలో ఇది ఎప్పుడు దేవుడు మర్మం బయలుపరుస్తాడో వెయిట్ చేస్తూ ఉండాలి. మనకేంటంటే ఎందుకు మనకు సంపూర్ణంగా బ్లూ ప్రింట్ ఎందుకు మనకు రాదు చెప్పనా? దావీదుకున్న మంచి లక్షణం మనకున్న చెడ లక్షణం ఏంటంటే దావీదుకు ఏది దేవుడు మాట్లాడినా సరే తనకున్న మంచి లక్షణం ఏంటంటే పుస్తకం తీస్తాడు వెంటనే ఏం చేస్తాడండి రాస్తాడు. హీఈస్ మ్యాడ్ క్రేజీ ఫర్ ద విల్ ఆఫ్ గాడ్. అందుకొరకు అంటాడు దావీదు అంటాడు అయ్యా నీ చిత్తము చేయ నాకు నేర్పించు ప్రవ్వా సమభూమి గల ప్రదేశమందు నన్ను దయచేసి నడిపించు ప్రవ్వా ఎక్కడ చెప్పిన దాన్ని నేను పట్టుకుంటానని చెప్పి రాసుకోవడం ఆరంభిస్తున్నాడు. కొంత ఇచ్చట కొంత అచ్చట అదే మనమైతే ఏం చేస్తున్నాం సార్ నాకు చాలా మెమరీ ఎక్కువ అండి నాకు బోలడంత జ్ఞాపకం నాకు జ్ఞాపక శక్తి ఎక్కువ గుజ్జు ఎక్కువ ఉంది నాకు డేటా సైజ్ ఎక్కువ ఉంది నాకు హార్డ్ డిస్క్ పెద్దది కాబట్టి నేను చాలా దేవుడు ఎప్పుడు ఏది మాట్లాడేంత నాకు ఏముంటుంది గుర్తుంటుంది అంటే చిన్న వైరస్ వస్తే ఏమవుతుందండి హార్డ్ డిస్క్ ద డేటా యువర్ సర్చింగ్ ఈజ్ టెంపరీ క్రాష్డ్ ట్రై చేస్తావు రికవర్ అవ్వట్లేదు ప్రభా ఏదో చెప్పావు నాయన టైంలో ఏదైనా గుర్తురావట్లేదు ప్రభా అని. దావీదు మళ్ళీ బద్ధకరాజ కాదు ఏం చేశాడండి ఎప్పుడు ఏది చెప్పినా ఇన్కంక్లూజివ్ నాన్ కంప్లీట్లీ అచీవ్డ్ డేటా అయినా సరే దాన్ని ఏం చేస్తున్నాండి రాసుకుంటా ఉన్నాడు. ఏ గొప్ప దైవజనుడైనా ఒక మాట చెప్తాను ఏ గొప్ప దైవజనుడైనా సంపూర్ణ దేవుని చిత్తం తెలుసుకునేవాడు ఎవడైనా సరే జస్ట్ ఒక్కదాన్ని బట్టి కంక్లూజన్కి రాడు కంప్లీట్గా దేవుడు మాట్లాడుతున్న అన్ని మాధ్యమాల ద్వారా దాన్ని ఏం చేస్తాడండి సంపూర్ణమైన దేవుని ఆ మచ్చు ఆ బ్లూ ప్రింట్ ఏం చేస్తాడండి పొందుకుంటాడు. అలా పొందుకునే ప్రక్రియలో కొంత ఇచ్చట కొంత అచ్చట ఇలా రాసుకుంటున్నప్పుడు బహుశా ఆలోచించండి ఇదంతా కరెక్టా రాంగా? యశగంధం 20:10 చూడండి కొంత ఇచ్చట కొంత అచ్చట ఇలా అనుకుంటారు అయితే రండి 11 చదువుదాం. వీళ్ళు అనుకుందరు 11 లెవెన్త్ వర్స్ ఐషియా 28:11 నిజమే చాలు అదేంటట నిజమంట. ఈరోజు ఎవరన్నా మిస్గైడ్ చేసి నాకు మొత్తం బ్లూ ప్రింట్ వచ్చిందండి దేవుడు మొత్తం చెప్పేశాడండి ఒక్క పట్టుకొని ఎలాడుతున్నామంటే సాతాను నిన్ను మంచిగా ఆక్యుపై చేసుకొని విలేతాండం ఆడుతుంది తీసుకుపోతుంది అక్కడికే. కొంత ఇచ్చట కొంత అచ్చట సమస్తం తీసుకుంటే 11 చూడండి అలా పొందుకున్నాడు ఏమవుతాడు 11 జాగ్రత్త వినండి 11 నిజమే అలసిన వానికి నెమ్మది కలుగజేయుడి అప్పుడు ఏమొస్తుందండి అలసిపోయినోడికి నెమ్మది వస్తుంది. అప్పుడు షాలేము పట్టణము సమాధాన పట్టణము దేవుని ఆనంద సమాధాన డోలికల్లో తేలి ఆడుతాడు. ఎందుకంటే అచ్చట కొంత ఇచ్చట కొంత సమస్తము దేవు నుంచి పొందుకున్న వ్యక్తి గ్రంథస్థం చేసుకున్న వ్యక్తి పొందుకున్న వ్యక్తి దేవు నుంచి కంప్లీట్ బ్లూ ప్రింట్ని కాలక్రమేణ ఎంత కష్టమైండొచ్చు కానీ సమస్తం ఏం చేస్తాడు రాసుకుంటాడు పెట్టుకుంటాడు. ఇప్పుడు సమృద్ధిగా ఉంది ఇప్పుడు ఏమని రాసు చూడండి ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడతాడంట ఏంటంటే అలసిన వానికి ఏమిస్తాడండి నెమ్మది ఇస్తాడు. ఈరోజు నెమ్మది లేదు బ్రదర్ మాకు చాలా కలవరం ఉందంటే ఉంటుంది మరి ఇటుకలు కట్టుకుంటే ఇటుకలు కలవరం రాకపోతే ఏమొస్తుందండి. అందుకొరకు ప్రభు ఏం చెప్పాడు కొంత అచ్చట కొంత ఇచ్చట జాగ్రత్త వినండి. అందుకొరకే ఒకప్పుడు నేను కూడా ఇదే తప్పు చేశాను. ఒకప్పుడు మెసేజ్ అంటే దేవుడు మాట్లాడేస్తాడులే గుర్తుంటుందిలే అని చెప్పి డైరెక్ట్గా వెళ్ళి ఎక్స్టెంపోర్ మెసేజ్ చెప్పేది. తర్వాత దేవుడు కాలక్రమేణా చాలా వర్తమానాలు చెప్పేసిన తర్వాత సడన్గా దేవుడు మాట్లాడడం ఆరంభించాడు. కొన్నిసార్లు ఏమి మాట్లాడకుండా మౌని అయిపోయేవాడు దేవుడు. ఏంటి ఏం చెప్పాలి ఇప్పుడు మరి దేవుని బిడ్డలు ఏమో ఆకలితో వస్తారు దేవుని బిడ్డల సమయం ఎట్లా పడితే అట్లా వృధా చేయడానికి వీలు లేదు. నేను పోస్ట్ మ్యాన్గా డెలివరీ చేస్తున్నప్పుడు దేవుడు అక్కడ ఏం చెప్తాడో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఏం చేయాలి కన్వే చేయాలి. మధ్యలో నా సోది చెప్పొద్దు నేను అనుకుంది చెప్పొద్దు నా ఇంటర్ప్రిటేషన్లు చెప్పకూడదు. నేనేం చెప్పాలనుకుంటే అది సోది కట్టుకథలు లేదా కథలు చెప్పి టైంపాస్ చేసి ఏది పడితే అది మాట్లాడేసి ఏది పడితే చెప్పుకోవడానికి దేవుని సమయం నువ్వు దొంగలించడానికి వీలు లేదు కదా అని ఆలోచిస్తాడు. ప్రభు మాట్లాడడం ఆరంభించాడు నేను కొంత ఇచ్చట మాట్లాడతాను కొంత అచ్చట మాట్లాడతాను అవన్నీ కూడా నువ్వేం చేయాలి చెప్పింది చెప్పినట్టు రాసుకో. నా బిడ్డలతో నేను ఏది మాట్లాడాలో
ఆ సంపూర్ణ భోజనము, ద ఫుల్ ప్రిపేర్డ్ మీల్, ఫుల్ బ్లూ ప్రింట్, ఫుల్ రెవల్యూషన్, ఏం చేస్తాను నీకు నేను, కొంత అచ్చటిస్తాను, కొంత ఇచ్చటిస్తాను, అవన్నీ క్రోడీకరించుకుని ఏం చేయాలి లాస్ట్కి కన్వే చేస్తే, అప్పుడు యాజ్ ఇట్ ఈస్గా నా బిడ్డలతో నేను ఏది మాట్లాడాలనుకుంటాను అదే కన్వే చేస్తాను. అప్పుడు స్టార్ట్ చేశాను, ఏది నోట్బుక్ పెట్టి దేవుడు మాట్లాడతా ఈ పాయింట్, మరుసటి రోజు మాట్లాడతా ఆ పాయింట్, దాని తర్వాత అన్ని కూర్చొని ప్రభా ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ నీ రెవల్యూషన్ ఏంటి ప్రభా, దీంట్లో నీ మర్మం ఏంటి ప్రభా, అసలు ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు ప్రభా అని అంతా క్రోడీకరించుకొని టోటల్ పిక్చర్, ప్రత్యక్షత అందరినీ దేవుని దగ్గర పోరాడుతుంటే, దేవుని దగ్గర వేదన పడతా ఉంటే, ప్రసవ వేదన పడితే అప్పుడు దేవుడు ఏమిస్తాడు, ఒక మెసేజ్ ఇస్తాడు. ఓ బ్రదర్ అడుగుతా ఉన్నాడు, బ్రదర్ మీరు ఎందుకు బ్రదర్ బుక్ ఎందుకు పెడతారు బ్రదర్ అని, మీకు అంత మెమరీ లేదా బ్రదర్ మీకు అని, ఎక్స్టెంపోర్ నీ తాత కంటే బాగా చెప్తా, అది కష్టమేం కాదు, కానీ దాంట్లో ఏదన్నా పాయింట్ మిస్ అయితే అచ్చట కొంచ ఇచ్చట కొంత. ఇప్పుడు సగం అక్కడ దేవుడు చెప్పి ఇక్కడ సగం చెప్తే ఆల్రెడీ అచ్చట ఎగిరిపోయింది, ఇచ్చట మాత్రం పొందుకున్నా. ఇప్పుడు వచ్చి నేను మీకు ఏం కన్వే చేయాలా, అచ్చట ఎగిరిపోయింది, ఇప్పుడు ఇంకేం చెప్తా, ఇచ్చట చెప్తాడు, మీరేమవుతారు అచ్చట ఇచ్చట కాకుండా అవుతారు, అజయమంటారా, నీకెందుకే రాదంతము, బుక్లో రాసుకుంటే ఏంది లేకపోతే ఇంకో రాసుకుంటే ఏంది, నీకు కన్వే అయిందా లేదా పాయింట్ అనేది ప్రాముఖ్యం కదా, ప్రత్యక్షత సంపూర్ణంగా అందిందా లేదా ప్రాముఖ్యం కదా, ఎందుకంటే సోది చెప్పి టైంపాస్ చేసి నేను ఏది చెప్పాలని కూడా చెప్పేసి నేను ఏది చెప్పినా అది వేదం అనుకుంటే దానంత మూర్ఖపరిచర్ ఏది లేదు. గివ్ అబ్సల్యూట్లీ అన్అడల్టరేటెడ్ అన్కాంప్రమైజ్డ్ అన్మాడ్యులేటెడ్ అన్మాడిఫైడ్ ప్యూర్ వర్డ్ యాజ్ యు రిసీవ్ ఫ్రమ్ గాడ్ అండ్ ద ప్యూర్ రెవల్యూషన్ అలోన్ కెన్ బ్రింగ్ లైఫ్ ఇన్ ద పీపుల్. ప్రజల్లో నిజమైన ప్రత్యక్ష తీసుకొచ్చేది సంపూర్ణమైన వాక్యం, ఎక్కడ రాజీపడడానికి వీలు లేదు, అందుకొరకు భయంతో మర్చిపోతానేమో, ఏదైనా పాయింట్ ఏదైనా దేవుడు చెప్పింది ఎక్కడైనా మిస్ అవుతుందేమో అని చెప్పి అప్పుడు రాయడము ఆరంభించాను. ఎందుకు చెప్తున్న మాట అంటే దావీదు అంతా పొందుకొని, సమస్తం పొందుకొని, అదంతా పొందుకొని ఇప్పుడు దేవుని సమయమును రాజీపడి ఏది పడుతుంది సాలమోనుకి ఇవ్వలే, సాలమోనుకి ఏది పడుతుంది ఇవ్వలే, బ్లూ ప్రింట్ రాసి ఇచ్చాడు, టేక్ దిస్ సాలమోన్, డోంట్ కాంప్రమైజ్, యాజ్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూట్ చేయి. సాలమోన్ అదే తీసుకున్నాడు, క్వారీకి వెళ్ళాడు, డైమెన్షన్స్ యాజ్ ఇట్ ఈస్ ఉండాలని చెప్పి ఇంజనీర్స్తో మాట్లాడాడు, ఎక్కడ కొద్ది వేరియేషన్ వచ్చినా సరే జాగ్రత్త, టెస్ట్ బయట పడుతుంది అంటే తీసుకున్నారు వారు, కట్ చేశారు, స్టోన్స్ కట్ చేసి తీసుకొస్తే చూడండి అక్కడట అద్భుతమైన మాట. రండి ఒకటో రాజుల గ్రంథము 6:7 ఎంత బ్యూటిఫుల్ మాట అంటే, సొలొమోను దేవాలయం యెరూషలేం పట్టణం కడుతున్నప్పుడట అక్కడ రాయబడిన మాట చూడండి, అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడను, మందిరపు కట్టు స్థలమున సుత్తె గాని గొడ్డలి గాని మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమును వినబడలేదు. దేర్ వాస్ నాట్ ఎ సింగిల్ ఐట్ ఆఫ్ ఎ నాయిస్. ఒకవేళ మనలాంటి అయితే సాలమోన్ గారు అంత హెస్టీస్ ప్లాన్ చేశాం కానీ ఎందుకో ఫిట్ అవ్వట్లేదు ఇక్కడ, కొద్దిగా మీరు పర్మిషన్ ఇస్తే ఏం పట్టుకుంటాం, కొద్దిగా సైడ్లో చిప్పు చేస్తే, ఏది చిప్పింగ్, కొద్ది లైట్ చిప్పింగ్ చేస్తే ఏమవుతుంది, ఫిట్ అయిపోతుంది. దేర్ ఇస్ నో కాంప్రమైజ్, అబ్సల్యూట్లీ వాట్ గాడ్ హెస్ స్పోకెన్ అన్ టు ద మ్యాన్ ఆఫ్ గాడ్ డేవిడ్ వాస్ కమ్యూనికేటెడ్ టు సాలమోన్ అండ్ సాలమోన్ కమ్యూనికేటెడ్ టు ద ఎగ్జిక్యూషనర్స్ అండ్ ఇట్ వాస్ రైట్లీ ప్లాన్ హ్యూడ్ ప్రిపేర్ బిఫోర్ ఇన్ ద క్వారీ, ముందే క్వారీలో సిద్ధపరిచారు, అది సిద్ధపరిచి అక్కడ నుంచి వారు నేరుగా తీసుకొని ఎక్కడికి వచ్చారండి, యెరూషలేము దేవాలయంలోకి తీసుకొచ్చారు. అందుకొరకే ఇటు రీతిలో నిజముగా అయ్యా, అందుకొరకే దేవుని ప్రత్యక్షం పొందుకున్నప్పుడు ఐ ఆల్వేస్ హ్యావ్ దిస్ ఫియర్, నాకు ఎప్పుడు భయం ఉంటుంది ఏం తెలుసా అండి, దేవుని ఆహారము అందిస్తున్నప్పుడు ఒక్క ముద్ద ఒక్క మెతుకు కూడా ఏం కావద్దండి, వేస్ట్ అవ్వద్దు. అందుకొరకే పిల్లలు ప్రేమించే తల్లి ఏం చేస్తుందండి, ముద్ద కలిపి 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 మన భాషలో దోపి దోపి పెడుతుంది, వాడు అంటాడు వద్దని, అయినా సరే ఏం చేస్తాండి తల్లి, మా నాన్న కదా మా అమ్మ కదా, ఇది ఇది తాత ముద్ద, ఇది మీ అమ్మమ్మ ముద్ద, ఇంకా ప్రతి ఒక్కరి ముద్ద పేర్లు చెప్పి మరి ఏం చేస్తారండి, దోపి పెడతారు. అర్థమేంటి, పిచ్చా వాళ్ళ అమ్మకి, ఎందుకండి నా బిడ్డకి ఆహారం ఎలా రావాలి, పౌష్టికమైన సంపూర్ణమైన ఆహారమే రావాలి, అలా తింటేనే నా బిడ్డ ఏమవుతాడు, ఎదుగుతాడు, కాపరికి ఆ భారం ఉండాలి. ఆ భారం ఉన్నప్పుడు దేవుని దగ్గర పొందుకునే దాంట్లో ఒళ్ళు దగ్గర పెట్టుకుని పొందుకుంటారు, కన్వే చేస్తున్నప్పుడు కూడా ఒక్క పాయింట్ అంటే ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా ఏం చేస్తారండి, అందుబాటులోకి తీసుకొస్తారు. ఎందుకంటే సంపూర్ణ ప్రత్యక్షత కొరకే కదా సంఘం ఇంత కష్టపడి, ఇంత ప్రయాసపడి, లక్షలు ఖర్చు పెట్టి దేవుని నుంచి సంపూర్ణ ప్రత్యక్షత పొందడానికి కదా ఇన్ని ప్రయాసాలు పడుతున్నాం.
వాక్యం కాకుండా దేని కొరకు అండి ఇంత ప్రయాస? అందుకొరకే ఈరోజు నుంచి దేవుని చిత్తం తెలుసుకోవాలని కాశ ఉందా? దేవుడు అద్భుతమైన ప్రార్థన ఆలకిస్తాడు. యాకోబు గ్రంథం 1:5, జేమ్స్ chapter 1:5 త్వర చదువుదాం. యాకోబు గ్రంథము 1:5 ఈ ప్రార్థన చేసుకో. దేవుడిని కెరియర్లో కానీ, నీ వివాహాల విషయంలో కానీ, నీ భవిష్యత్ విషయంలో కానీ, నీ పరిచయ విషయంలో కానీ, నీ పెట్టుబడి విషయంలో కానీ ఖచ్చితముగా దేవుని చిత్తము చేయాలని ఆశపడి వెతికే వారికి దేవుడు తను బయలుపరుచుకుంటాడు. ఇది వాక్సత్యం. ప్రభు జ్ఞాపకం చేస్తుంటాడు. అందరం కలిసి చదువుకుందాం. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. ఎలా ఇస్తారంటండి? ధారాళంగా ఇస్తాడు. కంజూసి కాదు మన దేవుడు. కొద్ది కొద్దిగా చెప్పేవాడు కదా, అయ్యా నా జ్ఞానం లేదయ్యా, ప్లీజ్ నీ చిత్తము తెలుసుకుని నీ ఆలోచన ప్రకారం చేయాలని ఆశ ఉంది, దయచేసి నాకు జ్ఞానం ఇవ్వు ప్రభువా అంటే ప్రభు అంటాడు. అందరికి ఎలా ఇస్తారంటండి? ధారాళముగా ఇచ్చేవాడు. ఇటుక మనిషి తయారు చేసుకుంటాడు, రాయి దేవుడినిది, దేవునికి గుర్తు. అంటే రాయి అంటే అర్థం ఏంటి? యశగ్రంథం 28:18 చూడండి అన్నమాట, 28:16. ఇటుక అంటే మనిషి కార్యాలు, ఇటుక అంటే మనిషి ప్రయత్నాలు, మరి రాయి అంటే ఆకర్లైన్ చూద్దాం. అక్కడ 4 రకాలుగా రాళ్ళు రాయి పరిశోధించిన రాయి, మూలకు తల రాయి, సిద్ధపరచబడిన రాయి, ఆ పునాది వేసిన రాయి, ఇవన్నీ అమూల్యమైన రాయి. ఇవన్నీ రాయి చెప్పిన తర్వాత లాస్ట్కి రాయి అంటే ఏంటి? ఆఖర్లైన్, విశ్వసించువాడు కలవర పడడు. రాయి అంటే ఏంటండి? విశ్వసించుట. స్టోన్ ఈజ్ ఈక్వల్ టు ఫెయిత్. విశ్వసించువాడు కలవర పడడు. బ్రిక్ ఈజ్ ఈక్వల్ టు వర్క్స్. ఇటుకలు ఈజ్ ఈక్వల్ టు పని. ఇటుకల్లో ఎవరి పని ఉంటుందండి? మనిషి పని ఉంటుంది. అదే రాయి అయితే మనం చేయాల్సింది ఏంటి? విశ్వసిస్తే చాలు. ఈరోజు ఆలోచించండి, విశ్వసించాల్సిన ప్రాంతంలో మనం ఏం చేస్తాం తెలుసా అండి? ఎక్కువ పనులు పెట్టుకుంటాం. పనులు పెట్టుకొని మనల్ని మనము అలసిపోయే ప్రాంతంలోకి వస్తాం. ఒక మాటలో చెప్పాలంటే మనకు ఇక్కడ కూర్చొని ఉన్నాం కానీ మైండ్ అంతా కూడా మనకు, మన ప్రతి వ్యక్తిలో రెండు రకాల మనసులు ఉంటాయి. అంటే రెండు రకాల మనస్తత్వాలు ఉంటాయి. ఒక మనస్తత్వం పేరు మార్తా, ఇంకో మనస్తత్వం పేరు మరియా. మార్తా ఏం చేసింది? లూకాస్వార్త 10:40 ఎప్పుడూ ఇటుకల బిజినెసే. మీరు అనొచ్చు, ఓహో ఇటుకలు అన్నీ తయారు చేసిందని. మనం కూడా చాలా తయారు చేస్తాం, మామూలు తయారీ కాదు, లోడ్లే. లూకాస్వార్త 10:40 చదువుదామా? లూకాస్వార్త 10:40 మార్తా గట్టిగా, విస్తారమైన పని, విశ్వాసం కాదు పని, పెట్టుకున్నట చేత తొందరపడి ఆయనకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమన్నాను. పని డూ, డెడ్లైన్, వర్క్. ఎంత బిజీ పెట్టుకుని, ఎట్లా అంటే మన మైండ్ ఇక్కడ కూర్చుంటుంది కానీ ఇప్పుడు కూర్చొని, బ్రదర్ ఏమో వాక్యము పని అంటాడు, ఇటుక అంటాడు, రాళ్ళు అంటున్నాడు, నాకు రేపు ఉదయం మార్నింగ్ కాల్ ప్రాజెక్ట్ సబ్మిషన్ చెయ్యాలి, రేపు సాయంత్రం నా పాపని నా బాబుని అక్కడ తీసుకెళ్ళాలి, ఎల్లుండి మార్నింగ్ నా భర్తకేమో ఇంటర్వ్యూ ఉంది, ఎల్లుండి మధ్యాహ్నం ఏమో మా పలానా అత్తగారు వస్తున్నారు, అది గయ్యాలి వచ్చి నా జీవితం ఏం చేస్తుందేమో, ఇవన్నీ ఆలోచనలు కూర్చొని అక్కడ కూర్చున్నావు కానీ నీ మైండ్లో డూ. ఇప్పుడు డెడ్లైన్ లిస్ట్ పెట్టుకుంటావు, టుడూ లిస్ట్ పెట్టుకుంటావు, రిమైండర్ లిస్ట్ పెట్టుకుంటావు, డెడ్లైన్ పెట్టుకుంటావు, టైం పెట్టుకుంటావు. ఇప్పుడు మార్తా ఆలోచనలు మనకు కూడా ఏమవుతాయండి? మనల్ని వేధిస్తూ ఉంటాయి. అక్కడ చివరికి మిగిలేదేంటి? బాబేలు కలవరము తొందరపాట. ఈరోజు కూర్చున్నావు, గుండె దడగ ఉందా నీకు? ఇక్కడే కూర్చున్నావు కానీ అది చేయలేకపోయాను. డూ. ఎన్ని రోజులు? ఈరోజు ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు, మనసు పాడు చేసుకుంటున్నావు, దేవునిలో విశ్రాంతి అనుభవించాల్సిన నీవు ఈరోజు గుండె బరువెక్కిపోయింది, కలవర పడతా ఉన్నావు. మార్తా ఎప్పుడు ప్రభు అంటున్నాడు 41 చూడండి, Luke 10:41. అప్పుడు దేవుడు అంటున్నాడు, మార్తా నువ్వు ఇటుకల బిజినెస్ చాలా పవర్ఫుల్ చేస్తున్నావు, ఇది చేస్తా అని పనులను పెట్టుకుంటున్నావు, నేనేమో రాయి విశ్వసించువాడు కలవపడడం నేను చెప్తే నువ్వు 41 రండి కలుసు. అందుకు ప్రభు, మార్తా నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. అదేంటి? 42, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను.
స్ట్రెస్ ఎందుకు వస్తుంది తెలుసా నీకు? యూ హ్యావ్ లాట్ ఆఫ్ టు డూ లిస్ట్, బట్ వాట్ యూ నీడ్ టు డూ ఈజ్ ఓన్లీ వన్, దట్ ఈస్ హ్యావ్ ఫెయిత్ ఇన్ ద స్టోన్ కాల్డ్ జీసస్. విశ్వసించువాడు కలవర పడడు. సమస్య ఏంటంటే, మార్త ఏమో ఇది చేయాలి అది చేయాలి ఇది చేయాలి అది చేయాలి విస్తారమైన పనులు పెట్టుకొని మనసంతా ఏమైందండి, తొందరపడతా ఉంది. ప్రభు అంటున్నా, మార్త విస్తారమైన పనులు పెట్టుకొని నువ్వేమయ్యావు? తొందరపడుచున్నావమ్మా. నా ప్రాణమ్మా, ఏల కృంగి ఉన్నావు నాలో నీవేలా తొందరపడుచున్నావు. వాట్ ఆర్ యువర్ యాంక్షియస్ థాట్స్ రన్నింగ్ ర్యాంపెంట్ త్రూ ఇన్ యువర్ హార్ట్ టుడే? ఈరోజు వింటున్నావు కానీ హృదయం అంతా బరువు ఎక్కిపోయింది, కంగారు పడుతున్నావు, టెన్షన్ అనిపిస్తుంది. భవిష్యత్తు ఏమవుతుందో, నా వివాహం ఏమవుతుందో, నా బిడ్డలు ఏమవుతారో, నా భవిష్యత్తు ఏమవుతుందో, నా వ్యాపారం ఏమవుతుందో. ఈరోజు కూర్చున్నావు కానీ ఈరోజు జీవచ్చవంలా ఉండిపోయావు, ఒక మెషిన్ అయిపోయావు, ఒక యాంత్రికమైన ఒక అలవాటైపోయి నీ మనసంతా కూడా స్కాన్ అవుతూ ఉంది. ఏం చేయాలి, ఏం చేయాలి, అదేం చేయాలి, ఇదేం చేయాలి, ఇదేలా చేయాలి, అదే చెయ్యాలి, 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 చెయ్యాలి. విస్తారమైన పనులు పెట్టుకున్నావు. మార్త విస్తారమైన పనులు పెట్టుకుంటే మరియా అంటుంది, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది, అది ఎన్నటికీ కూడా ఆమె నుంచి దొంగిలించబడింది. ఏంటంటే, దేవుని యొక్క పాదాల చెంత కూర్చుంది. ఆయన పాదాల చెంత ఏముందండి? ప్రయాసపడి భారమోయించిన సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. షీఈస్ రెస్ట్ఫుల్లీ సీటెడ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ఏం చేసిందండి? కూర్చుంది. ప్రయాసపడి భారమోయించిన సమస్త జనులారా, నా యొద్దకు రండి, విశ్రాంతి మీకు ఇస్తానని. కేర్ ఆఫ్ అడ్రస్ రెస్ట్, కేర్ ఆఫ్ అడ్రస్ రెస్ట్. ఏదైనా ఉందంటే అది ప్రభు పాదాల చెంతనే అని తెలిసి ఇంకా నువ్వు దేవుని బిడ్డగా తొందరపడుచున్నావంటే, ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నావు. ఇట్ ఈస్ నాట్ ఇన్ డూయింగ్ బట్ ఇట్ ఈస్ ఇన్ బిలీవింగ్. ఇట్ ఈస్ నాట్ ఇన్ డూయింగ్ బట్ ఇట్ ఈస్ ఇన్ బిలీవింగ్. చేయుట ద్వారా కాదు, దేంట్లో ఉందండి? విశ్వసించుట ద్వారా ప్రభువు ఈ కార్యము చెయ్యాలని ఆశపడుతున్నాడు. డూయింగ్ 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 గురించి వస్తే, పాత నిబంధనలు మనకు తెలుసు, ధర్మశాస్త్రం ప్రకారం ఇది చెయ్యాలి అది చేయకూడదు, డూ దిస్ డోంట్ డూ దట్, అదేంటండి ధర్మశాస్త్రం. అదే కృపలు ఏంటండి? ఇట్ ఈస్ ఆల్రెడీ డన్. ఆల్రెడీ ప్రభు ఏం చేశాడు? చేసేసాడు. అందుకొక పాట రాశాం కదా, ఏం పాట? సమాప్తము ఇక సమాప్తము, క్రీస్తులో అన్ని సమాప్తం. ఇట్ ఈస్ డన్. నువ్వు ధర్మశాస్త్రంలో డూ దిస్ డూ దిస్ డూ దిస్ డూ దిస్ అనేది ఉంచి ఎక్కడికి రావాలి? కృప. ఇట్ ఈస్ డన్. నా ప్రభు సమస్తము చేసేసాడు, విజయం పొందేశాడు. అందుకొరకే ఒక మాట జ్ఞాపకం చేస్తాను, ధర్మశాస్త్రంలో డూ దిస్ డూ దిస్ డూ దిస్ అంటే మన అందరం కూడా వీ విల్ ష్యూర్లీ డూ అనే టైపే, అని థమ్స్ అప్ పెట్టే టైపే, ఎస్ వీ విల్ ష్యూర్. తెలుసా, సీనాయి పర్వతం దగ్గరకు వచ్చారు మోషే, పాపం ఫుల్ ఫ్లోలో అద్భుతాలు ఆశ్చర్యాలు దేవుడు చేశాడు కదా, ఎర్ర సముద్రం దాటి. ఇప్పుడు దేవుడు వీరికి ఏమి ఇవ్వబోతున్నాడు? ధర్మశాస్త్రాన్ని ఇవ్వబోతున్నాడు అని చెప్పి, మై డియర్ చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్, వెంటనే ఎస్ మై ఫాదర్ మోసెస్ అని అందరూ వచ్చారట. పాపం వచ్చరికి అన్నారు, దేవుడు నన్ను అడుగుమన్నాడు, మీరు ఎంతమంది దేవుడు చెప్పినట్లు డూ, ఎంతమంది ఇది చేస్తారు అని అడిగేసరికి, నిర్గమకాండం 19వ అధ్యాయం అద్భుతమైన మాట ఏమిటో వచ్చాం, ఎక్సడస్ చాప్టర్ 19 వర్స్ 8 19:8 ఏమని రాస్తుంది చూడండి, 19:8 అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. అబ్బాబాబా, 100% ఏమన్నారండి? ఎస్ వీ విల్ డూ. Once again, think about it. Are you clearly going to do it? నిజంగా చేస్తారా? అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తే అంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలు యెహోవాకు తెలియజేశాను. నమ్మకంగా, పాపం నమ్మిన బంటు, నమ్మకంగా వెళ్ళి, ప్రభువా మా బిడ్డలు ఎంత మంచాలంటే, ప్రభువా నువ్వు ఏది చెప్తే అది చేస్తారంట, నువ్వు చెప్పడం ఆలస్యం వాళ్ళు చేయడం రెడీ ఉన్నారని. వెంటనే ప్రభు అన్నాడు, 10 ఆజ్ఞలు ఇచ్చేసాడు. 10 ఆజ్ఞలు పట్టుకొని కిందకు వచ్చాడు. బాగా వినండి, 10 ఆజ్ఞలు పట్టుకుని కిందకు వస్తే 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ తెలుసా? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, విగ్రహారాధన చేయొద్దని మొదటి ఆజ్ఞ చెప్తే కిందకు చూసరికి దూడ కనిపిస్తుంది. దూడ కనిపిస్తూ ఉంది, నువ్వేమా దేవుడు, నువ్వేమా దేవుడు అని చెప్పి భజన స్టార్ట్ చేశారు కిందంతా. అప్పుడు రాతి పలకలు ఏం చేయాల్సి వచ్చింది? పగలు కొట్టాల్సి వచ్చింది. మర్మం ఏంటి? డూ 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 మార్త, ధర్మశాస్త్రం డూ డూ డూ. అందరూ ఏమంటారు? ఎస్ విల్ డూ. రిజల్ట్ ఏంటి? 0. ఫస్ట్ డే బ్రేక్ చేశారండి, ఇంకా మొత్తం ఏం చేస్తారు? 10 ఆజ్ఞలు ఏం చేస్తారు వాళ్ళు? మళ్ళీ ముక్తకంఠంతో అందరు కలిసి, మీరు చెప్పినది మేమందరం కూడా ఖచ్చితంగా చేసేదాము, కిందకు వచ్చే లోపల ఫస్ట్ దగ్గరిపోయింది. ధర్మశాస్త్రంలో ఒక్కటి ఫెయిల్ అయితే మొత్తం రిజల్ట్ ఏమైందండి? ఫెయిలే.
ఇప్పుడు అక్కడ నుంచి ఒకసారి స్టోరీ కట్ చేస్తే సమస్తమును నూతన క్రియలో కృపలో ఏమైందండి, సమస్తం ప్రభు కలవరసలు ఏం చేశాడు, సమాప్తి చేసేసాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఒకవైపు ఉంటే, ఇప్పుడు ఇంకొక సిస్టర్ని మీకు పరిచయం చేస్తా. ధర్మశాస్త్రం నిలువెత్తు నిదర్శనంగా ఇశ్రాయేల్ ప్రజలు ఓడిపోయిన వారు ఉంటే, ఇప్పుడు కృపకు పాత్రురాలైంది ఒక ఆమె. రూతు గ్రంథము 2:13 చదువుదామా. రూతు గ్రంథము 2:13 అద్భుతమైన రహస్యం ఈ రోజు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఈ వరస మనం ముగించక మునుపు జాగ్రత్తగా ఈరోజు మనం అన్వయించుకోవడానికి ప్రయత్నిస్తాం. రూతు గ్రంథము 2:13 2:13 ఆఫ్ రూత్స్ బుక్ ఆఫ్ రూత్ అందరం కలిసి చదువుదాం. అందుకు ఆమె, నా ఏలినవాడ, ఇప్పుడు రూత్ అంటున్న మాట, నా ఏలినవాడ, నేను నీ పనికత్తెలలో ఒక దానను కాకపోయినను. పనికత్తె చెప్పింది చేస్తుంది. నీవు నన్ను ఆదరించి నీ దాసురాలినగు నాయందు ప్రేమ కలిగి మాటలాడితివి గనుక నా ఎడల నీకు కటాక్షము కలుగనిమ్మని. ఏమండి కటాక్షము? ఇంకో మాటలో ఫేవర్, ఇంకో మాటలో కృప. మూల భాషలో ఏమంటుందంటే, అయ్యా నాకేమి ఇవ్వాలి, కృప ఇవ్వయ్యా అంటుంది. ఇస్రాయేల్ ప్రజలు అందరూ ఏమంటున్నారండి, ధర్మశాస్త్రం చెయ్యు చెయ్యు చెయ్యు, కృప అంటే ఏంటి, ఆల్రెడీ దేవుడు చేసేసాడు, ఇప్పుడు ఏం పొందాలంటండి, ఆమె కృప దయచేయు ప్రభువా అంటుంది. జాగ్రత్త వినండి, జాగ్రత్త వినండి. ఇప్పుడు వాస్తవంగా నీ జీవితంలో నెమ్మది ఎందుకు లేదు తెలుసా? అద్భుతమైన సీక్రెట్. నయోమికి ఇద్దరు కోడళ్ళండి, ఒక ఆమె రూత్, ఇంకొక ఆమె ఓర్ఫా. ఇప్పుడు ఇద్దరికి ఆపర్చునిటీ ఇచ్చింది, అవకాశం ఇచ్చింది. బ్యూటిఫుల్ రెవల్యూషన్. నయోమికి ఎంత జ్ఞానో చూడండి, పాపం విధవరాలైన కానీ తెలివితేటలు మాత్రం ఉన్నత స్థాయిలో ఉన్నాయి. బైబిల్ ఏం రాసింది చూడండి, రూత్ గ్రంథం 1:9 1:9 ఇద్దరికి ఆఫర్ పెట్టిందండి. 1:9 ఇద్దరికి ఆఫర్ ఇచ్చి అంటుంది, మీలో ఒక్కొక్కతి పెండ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నొందు నట్లు యహోవా దయచేయును గాక అని వారితో చెప్పి వారికి ముద్దు పెట్టాను. ఇద్దరికి ముద్దు పెట్టి దేవుడు దీవించును గాక, మీ ఇద్దరికి ఏం కావాలి, నెమ్మది కలుగును గాక, మే పీస్ బీ అంటు యూ, మే రెస్ట్ బీ అంటు యూ, మే పీస్ ఆఫ్ మైండ్ బీ అంటు యూ, మే స్ట్రెస్ ఫ్రీ లైఫ్ బీ అంటు యూ అని ఇద్దరిని బ్లెస్ చేసిందండి. ఇప్పుడు ఇద్దరికి ఆమె ఆశీర్వించిన దాంట్లో ఏముంది, నెమ్మది కలుగును గాక, పీస్ అండ్ రెస్ట్. పాపం ఇద్దరికి బాబేల్ ఆఫర్ ఇవ్వలే, ఇద్దరికి షాలేం ఆఫర్ ఇచ్చింది, ఇద్దరికి ఏం కావాలంట, సమాధానం కలిగిన కాక అండి. ఓర్ ఫస్ట్ సిస్టర్ పోయింది, ఎటు పోయిందో మనకు తెలియదు మళ్ళీ. కానీ రూత్ చేంజ్ చేసిందట, నాకేం కావాలి, నెమ్మది కావాలిందా, భలే చెప్పారు మీరు. 2:13 నీ కటాక్షము నీ నెమ్మది నాకు, నీ కటాక్షము నీ కృప నీ జాలి నాకు చూపించయ్యా అని అడిగింది. ఇప్పుడు బాగా నేను 3 పేర్లు గుర్తుపెట్టుకోండి, మెసేజ్ అర్థమైనట్టే. రూతు ఎవరి డాటర్ ఇన్ లా అంత ఆలోచిస్తారేంటండి? నయోమికి ఎట్లా డాటర్ అయింది, లా ప్రకారం. ఎట్లా డాటర్ అయింది, లా ప్రకారం. ఇక్కడ లాకి గ్రేస్కి పాయింట్ ఉంది, అందుకు ఆలోచించండి. నయోమికి రూతు కూతురు ఎట్లయింది, వాస్తవం కూతురు కాదండి, కోడలు. కానీ ఇంగ్లీష్ వాళ్ళు బాగా పెట్టారు డాటర్ బికాస్ షీఈస్ డాటర్ ఇన్ లా. ఎవరి వల్ల డాటర్ అయింది, లా అయినందుక. లానా, ఓకే సారీ, లా లా LAW, ఓకే. చట్టం ప్రకారము ధర్మశాస్త్రం ప్రకారం ఏమైందట, కోడలైంది. ఈ కోడగాడానికి లింక్ ఎవరు, బా కరెక్ట్ చెప్పారు బ్రదర్. నయోమికి డైరెక్ట్ కోడలు ఎట్లయితుంది, ఎవరు ఉండాలి అక్కడ, కొడుకు ఉండాలి. కొడుకు పేరేంటి, మహలోన్. ఇప్పుడు మహలోనా కిలియోనా, మహలో కిలియోనా కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎవరండి, మహలోన్. ఇప్పుడు మహలోనుకి తను భార్య అయితే, జాగ్రత్త వినండి, మహలోనికి అంటే పూర్వము ఎవరు భార్య, మహలోను భార్య. మహలోనికి భార్య అయితే ఇప్పుడు నయోమికి ఏమైంది, ఆమె డాటర్ ఇన్ లా, అంటే చట్టం ప్రకారం లా ప్రకారం ఏమైంది, కూతురైంది. ఇప్పుడు ఈ మహలోను ఏమయ్యాడు, చనిపోయాడు. ఇప్పుడు లా పనిచేస్తుందా, ఏ రోజు మరణం జరుగుతుందో అఫీషియల్గా లీగల్గా చట్టం ఎప్పటికి కూడా పని చేయదు. అందుకూడా మరణంతో ఏమవుతుందండి, లా డైస్. అర్థమైన ఒకసారి చేయొద్దండి, ఎట్లా చచ్చిపోతుంది చట్టం నన్ను అడగండి. చట్టం ప్రకారము వ్యక్తి మరణిస్తే ఇంకా లీగల్గా ఇంకా వర్తించదు. అయితే ఇప్పుడు వాస్తవంగా పాత భర్త ప్రకారము, పాత భర్త మహలోన్ పేరుకు అర్థం ఏంటి, బైబిల్ ఏం సెలవిస్తుంది ఒకసారి చూద్దాం. మహలోన్ అంటే సిక్నెస్ అంట, మహలోన్ అంటే సిక్నెస్, బాగా వినండి. అందుకొరకు యేసుప్రభు వారు మనకు కృపా అనుభవంలోనికి మనల్ని తీసుకొని రావడానికి, యేసుప్రభు వారు యశగ్రంథం 53 ప్రకారము వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడయ్యాడు. వాస్తవంగా ధర్మశాస్త్రం ప్రకారము ఒక లా ప్రకారం చూస్తే మహలోన్ ఎవరండి,
బైబుల్ చూడండి, మహలోన్ ఏం చెప్తుంది మీనింగ్ చూడండి, త్వరగా చూద్దాం. మహలోన్ అంటే అర్థం ఏంటంటే సిక్నెస్ అంట. మహలోన్ అంటే అర్థం ఏంటంటే సిక్నెస్. ఇంకో మాటలో మహలోన్ అంటే రోగము. ఇప్పుడు జాగ్రత్త తినండి. ఇప్పుడు రోగము ధర్మశాస్త్రం ప్రకారము రోగము. ఇప్పుడు ధర్మశాస్త్రము ఋతు చట్టం ప్రకారం కలిశారు. ఇప్పుడు కలిస్తే రోగము ప్లస్ ఋతు కలిస్తే ఫ్రూట్ ఏంటి? పిల్లలు ఎవరు పుట్టారు? మహలోనికి ఋతుకి పిల్లలు పుట్టారా? పుట్టలేదు. రిజల్ట్ ఏంటి? గుండు సున్నా. అర్థం చేతండి. ఇప్పుడు ఋతు వివాహం ఆడింది ఎవరిని? ఇప్పుడు కొత్తగా బోయేస్ని. బోయేసు దగ్గర ఏం పొందింది? కృప పొందింది. ఇప్పుడు కృప ప్లస్ రూత్ ఫ్రూట్ వచ్చిందా రాలేదా? ఏం ఫ్రూట్? ఓబేద్. ఓబేద్ అంటే అర్థం ఏంది తెలుసా? ఓబేద్ అంటే అర్థం ఏంటండి? సేవ, సర్వీస్. ఇప్పుడు చూడండి, బోయేసు దగ్గర కృప పొందితే పరమ బోయేసు అయిన యేసుక్రీస్తు వారు సమీప బంధువు, ధనవంతుడు, ఐశ్వరవంతుడు, ఇష్టపూర్వకంగా ముందుకొచ్చినవాడు. ఈ మూడు లక్షణాలను యేసుక్రీస్తు వారు కృపకు గుర్తయితే ఆ కృపను వివాహమాడిన యొక్క రూత్ జీవితంలో తన జీవితంలో ఫలభరితమైన జీవితము ఆసన్నమైంది. ఇప్పుడు ఆ ఫలభరితం ఏంటంటే దేవుణ్ణి ఇష్టపూర్వకంగా ఓబేదు అనగా సేవ. షీఈస్ లవింగ్లీ సర్వింగ్ గాడ్ బికాస్ షీ రిసీవ్డ్ ద గ్రేస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ త్రూ బోయేస్. బోయేస్ ద్వారా ఏం పొందుకుందండి? కృప పొందుకుంది. దేవుని ఏం చేస్తుంది? సేవిస్తాను. ఎంత గొప్ప సత్యం కదా. ఆ సేవలో నుండి ఎవరు వచ్చారు? దావీదు వచ్చాడు. ఆ దావీదు నుంచి ఎవరు వచ్చారు? యెరూషలేము పట్టణం వచ్చింది. ఆ దావీదు నుంచి ఎవరు వచ్చారు? యేసుప్రభు వచ్చారు. యేసుప్రభు అంటే సమాధాన అధిపతి. అర్థంలో ఒకసారి చేస్తారా? స్టోరీ మొత్తం మారింది ఎక్కడండి? వర్క్స్ లా నుంచి ఎక్కడికి వచ్చింది? గ్రేస్కి వచ్చింది, కృపకు వచ్చింది. అయాని కృప పొందితే చాలండి. ఓర్ఫాకి ఇద్దరికి బ్లెస్సింగ్ ఇచ్చింది ఆ అత్తగారు. ఆ ఓర్ఫాకి కృప రాలేదు, ఆ ఓర్ఫాకి విశ్రాంతి రాలేదు, రెస్ట్ అసలే డస్ట్ అయిపోయింది. ఇద్దరిలో ఎవరికి వచ్చింది రెస్ట్? రూతుకే వచ్చింది. ఎందుకు చెప్తున్న మాట అంటే ఈ సత్యం గుర్తిస్తే నీ జీవితంలో ఒత్తిడి అనేది, స్ట్రెస్ పారిపోవాలా. అందుకొరకే ద సైకాలజీ, ద యాటిట్యూడ్ దట్ ఈస్ ప్రమోటెడ్ బై జీసస్ క్రైస్ట్, క్రీస్తు ప్రభువారి ద్వారా ఏ ఆలోచన శైలి పంపిస్తున్నాడో స్ట్రెస్ మేనేజ్మెంట్కి బ్యూటిఫుల్ సీక్రెట్ ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఏమని రాస్తుంది? మత్తయి సువార్త 6:34 త్వర చదవడం. మత్తయి సువార్త 6:34 త్వర చదవండి. మత్తయి సువార్త 6:34 అందరం కలిసి చదవడం. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటికీడు? ఇప్పుడు నిన్నటి గురించి ఆలోచిస్తూ బాధపడనక్కర్లేదు, రేపేమవుతుందని ఆలోచిస్తూ కంగారు పడనక్కర్లేదు. ఏనాటికీడు ఆనాడే. మరి ఏనాటి భారం ఆనాడైతే, ఏనాటి కీడు ఆనాడైతే, ఏనాడు పరిస్థితి ఆనాడైతే ప్రభు అంటాడు రేపటి గురించి చింతించొద్దు, డోంట్ థింక్ అబౌట్ టుమారో. మరి ఎందుకు ఎందుకు ఆలోచించొద్దు? మత్తయి సువార్త 6:11 అదే అధ్యాయంలో 11 సీక్రెట్ చెప్తున్నాడు. మత్తయి సువార్త 6:11 క్విక్లీ, మత్తయి గాస్పెల్ చాప్టర్ 6:11 క్విక్లీ, ఆల్ ఆఫ్ అస్ టుగెదర్. మా అనుదిన ఆహారము నేడు మాకు, మా అనుదిన రేపటి ఆహారము నేడు మాకు దయచేయనడ, మా వారపు ఆహారము ఇప్పుడే మాకు దయచేయనడ, మా సంవత్సరం సరిపడే ఆహారం ఇప్పుడే దయచేయనడ. లేదు, ఏముందండి? త్వర చెప్పాల. అనుదిన ఆహారం. దేర్ ఇస్ ఓన్లీ ఎనఫ్ బ్రెడ్ ఫర్ టుడే. యేసుప్రభు అన్నాడు గివ్ అస్ దిస్ డే, నాట్ దిస్ వీక్, నాట్ దిస్ మంత్. గివ్ అస్ దిస్ డే అవర్ డైలీ. అంటే ఏ రోజుకి ఆ రోజు ఆహారం ఈ ప్రభు అని అలా బాగా వినండి. ఈరోజు ఆహారం రేపటికి ఏమవుతుంది? నేటి మన్నా రేపటి పురుగులు పట్టిన భోజనంగా మారుతుంది. జాగ్రత్త వినండి, జాగ్రత్త వినండి. నిన్నటి మన్నా ఈరోజుకి పనికి రాదు, ఈరోజు మన్నా రేపటికి పనికి రాదు, ఈ వారపు మన్నా వచ్చే వారానికి పనికి రాదు. ఇప్పుడు ప్రభు అంటాడు ఏ రోజుకి ఆ రోజు ఎంత కీడుందో, ఏ రోజుకి ఆ రోజు కూడా ఏమిస్తారంట? అనుదిన ఆహారం ఇస్తారు. మరి అనుదిన ఆహారం ఏంటి? విలాపవాక్యం 3:23, లామెంటేషన్స్ 3:23 ఏమన్నాడు చూడండి. లామెంటేషన్స్ 3:23, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా దేవుడు ఏ రోజుకి ఆ రోజు ఏమిస్తారంట? వాత్సల్యత అంటే గ్రేస్. ఏ రోజుకి ఆ రోజు ఏమిస్తారంట? గ్రేస్. ఈ రోజుకి ఎన్ని ప్రాబ్లమ్సో, జాగ్రత్త వినండి, ఈ రోజుకి ఎన్ని ప్రాబ్లమ్సో ఈ రోజుకి అంతే ఫ్రెష్ గ్రేస్ దేవుడు ఆ రోజుకి ఇస్తాడు. ఇప్పుడు ఈ ఫ్రెష్ గ్రేస్ రేపటి తీసుకెళ్తే ఏమవుతుంది? కుళ్ళిపోతుంది. ఈరోజు కృప ఎల్లుండి తీసుకెళ్తే ఏమవుతుంది? కుళ్ళిపోతుంది. అందుకో ప్రభు అన్నాడు అనుదినము
నూతనముగా ఏమిస్తారంట? వాత్సల్యం. ఏ రోజుకు ఆ రోజు ఫ్రెష్ గ్రేస్ ఇస్తారంట. అంటే ఆలోచించండి, ఏ రోజుకు ఆ రోజు ఎంత ప్రాబ్లం ఉంటుందో, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, ఏ రోజుకు ఆ రోజు ఎంత ప్రాబ్లం ఉంటుందో ఆ రోజుకి ఆ రోజు అంత ఫ్రెష్ కృపను దేవుడు ఏం చేస్తారంట? రిలీజ్ చేస్తారంట. అర్థంలోకి సరి చేయొద్దండి. మనం ఎట్లాంటి వాళ్ళం అంటే, కొందరు ఇస్రాయల్ ప్రజలు తెలివితేటలు ఎక్కువయి, ప్రభా వారం గదడం మన్న ఇచ్చే ప్రభా, వారం సరిపడే కృప ఇచ్చే ప్రభా అని పెట్టుకున్నారంట. కానీ అది మరుసటి రోజు ఆ కృప ఏమైంది? ఓపెన్ చేసి చూస్తే కుళ్ళిపోయిందంట. డోంట్ బి కాట్ అప్ విత్ ద పాస్ట్, డోంట్ ట్రై టు లివ్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ బి యాంగ్షియస్. ఎంజాయ్ ద మూమెంట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ విత్ ద పీపుల్ ఆఫ్ గాడ్ అండ్ విత్ యువర్ ఫ్యామిలీ. నువ్వు దేవుని సన్నిధిలో, దేవుని బిడ్డల మధ్యలో ఏనాటికి ఆనాడు, ఏ భారము ఆ భారము, అనుదినము దేవుడిచ్చే భారము, అనుదినము దేవుడిచ్చే తాజా కృప, ఫ్రెష్ గ్రేస్ అనుభవిస్తూ ఏ రోజుకి ఆ రోజు నువ్వు ఏం చేయాలంట? ఆ రోజు వరకే ఆలోచించాలి. రేపటి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. రేపటి టెన్షన్స్ రేపటికుంటాయి. రేపటి టెన్షన్స్కి కావాల్సిన కృప ఎప్పుడొస్తుంది? ఇప్పుడు చెప్పాలి, రేపు వస్తుంది. కాబట్టి రేపు టెన్షన్స్ ఎంత ప్యాకేజ్ ఓపెన్ అవుతుందో అదే ప్యాకేజ్తో ఫ్రెష్గా ఏం ఓపెన్ చేస్తారంట? కృప ప్యాకేజ్ ఓపెన్ చేస్తాడు. ప్రభు అంటాడు, నా కృప నీకు చాలను. అందుకొరకే ధైర్యంగా ముందుకు వెళ్ళగలగాలి. ఇది తెలుసుకుంటే ఒక మాట, అద్భుతమైన ఆశీర్వాద మాట చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. ఆమోస్ గ్రంథం 9:13 వచ్చిన ఆమోస్ చాప్టర్ 9 వర్స్ 13. ఇఫ్ యూ రియలీ వాంట్ టు రిసీవ్ ద ఫ్రెష్ గ్రేస్ ఎవ్రీ డే ఫర్ ద ఫ్రెష్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద డే, డోంట్ ట్రై టు వెయిట్ ఫర్ ద గ్రేస్ టు బి డీకంపోస్డ్. మరుసటి రోజు మోసుకెళ్ళిపోయి కృప కంపుగొట్టే పరిస్థితి తీసుకురాకు. ఏ రోజు సమస్య ఎంత కొత్తదో ఆ రోజుకి తగ్గట్టు అంత తాజా కృప కూడా దేవుడికి ఏం చేస్తాడు? విడుదల చేస్తాడు. అట్టి అనుభవంలో దేవుడు మనం స్థిరపరచును గాక. ఆమోస్ 9:13 చూద్దాం ఎలా వస్తుందో, లైఫ్ ఎలా దేవుడు మారుస్తారట. కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటాం, ఏంటండి అంతవరకు వెయిట్ చేస్తాను, నాకు ఎప్పుడు అవుతుందో, రిజల్ట్ ఎప్పుడు వస్తుందో ఏంటని. రండి చూద్దాం 9:13, రాబోవు దినములలో కోయువారు దున్నువారు వెంటనే వత్తురు. ఎవరు ముందు వస్తారండి? కోయువారు ముందు వస్తారా? ఫస్ట్ ఎవరు వస్తారండి? కోయువారు ముందు వస్తారా? దున్నేవారు లేకుండానే కోయువారిని పంపిస్తే మీ అంత గొప్ప వ్యవసాయదారుడు ఎవరు ఉంటారు? మళ్ళీ చదువుదాం రండి, ఎవరు ఫస్ట్ వస్తారు రాసి చదువుదాం. రాబోవు దినములలో కోయువారు దున్నువారి వెంటనే వత్తురు, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు తొక్కువారు వత్తుతురు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్షరసం రవించును, కొండలన్నీ రసధారలుగున రసధారలగును, ఇదే యహోవా వాక్కు. అంటే ఏది ముందు రావాలి, ఏది తర్వాత రావాలా, సీక్వెన్స్లో ఏది రావాలనేది ఎవరికి తెలుసు? దేవుని తెలుసు. అందుకొరకే సరైన సమయంలో ఏది తెప్పి తీసుకొని రావాలో ప్రభు అంతా సెట్ చేసి అంటే ఏం చేస్తారంటండి? నెరవేరుస్తాడు. ఇట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. అందుకొరకే ఈరోజు మన మనస్తత్వంలో మనల్ని ఇద్దరు ఉంటారు, మారుతా ఉంటారు, మరియా ఉంటారు. ఎవరిని లేపాలి ఈరోజు అంటే, ఈరోజు మరియాని లేపేసే బ్రదర్, రేపు మళ్ళీ మారుతాను లేపుతాం మండే మార్నింగ్ కదా అని కాదు. ఏ రోజైనా సరే మన దృక్పథం ఎలా ఉండాలండి? మరియా ఉత్తమమైన దాన్ని ఎంపిక చేసుకుంది. కాబట్టి ఇస్రాయల్ ప్రజలు లేవనెత్తు, ఓర్ఫాన్లు లేవనెత్తుతామా, రూతులు లేవనెత్తామా? మనలో కూడా ఇద్దరు ఉంటారు. మీరు అనొచ్చు వాళ్ళు ఇద్దరు డిఫరెంట్ క్యారెక్టర్స్, కాదు కాదు, ఇద్దరు మనలోనే ఉంటారు. కొంచెం మెసేజ్ సరికి ఆ సిస్టర్ రూత్లాగా ఉంటుంది కరెక్టా, ఈ సిస్టర్ ఓర్ఫాలాగా ఉంటుంది. ఏ సిస్టర్ రూతు, ఏ సిస్టర్ ఓర్ఫా కాదు. ప్రతి సిస్టరు ప్రతి బ్రదర్లో ఎవరు ఉంటారండి? రూత్ ఉంటారు, ఓర్ఫా ఉంటారు. ప్రతి బ్రదరు ప్రతి సిస్టర్లో మారుతా ఉంటారు, మరి ఉంటారు. టెన్షన్లు ఎక్కువైతే మారుత బయటకు వస్తుంది, విశ్వాసం ఎక్కువైతే మరియా బయటకు వస్తుంది. ఎవరు బయటకు వస్తారో మన అనుభవాలు కూడా అలాగే ఉంటాయి. దేవుడు మన ప్రతి జీవితంలో షీనారు అనుభవం కాదు, షాలేం అనుభవం దేవుడు దయచేయును గాక. బాబేలు అనుభవం కాదు, యెరూషలేం అనుభవం దేవుడు దయచేయును గాక. మార్త అనుభవం కాదు, మరియా అనుభవం దేవుడు దయచేయును గాక. ధర్మ ఓర్ఫా అనుభవం కాదు, రూతు అనుభవం దేవుడు దయచేయును గాక. ఈ మాట అనుభవించిన వారికి ప్రభుని ఆరాధిస్తాం. లేచి నిలబడి నా కొరకై అన్నీయో చేసేని యేసు, నాకింకా భయము లేదు లోకంలో. బిగ్గర పాడదామా ఈ పాట పాడుతూ సియోను పాటల ప్రతుల నుండి పాటను బలముగా గంభీరముగా మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధిస్తాం. నా కొరకై అన్నీయు చేసేని యేసు, నాకింకా భయము లేదు లోకంలో. ప్రభు అంటాడు రేపటి నుంచి ఆలోచించి కనీసం ఒక అంగుళం కూడా పెంచుకోలేవు, మూరడు కూడా పెంచుకోలేవు. ఆకాశ పక్షులను చూడు, అడవి పూలను చూడు, వాటన్నిటికీ నేను దేవుడను, వాడిని పోషిస్తున్నాను. కానీ మీరు నా బిడ్డలు, మీ పరలోకపు తండ్రికి ఇవన్నీ అవసరం ఉన్నాయని తెలుసు, మీరు పోషించే బాధ్యత తండ్రికి ఉందని తెలుసు. ఆ తండ్రి ప్రేమను జ్ఞాపకం చేసుకుని ప్రభు చెప్తున్న మాటను గుర్తు చేసుకుంటూ
ప్రభుని ఆరాధిస్తాం. సాంగ్ నెంబర్ 246, నా కొరకు అన్నీ చేసిన యేసు. కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింక భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింక భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసినందులకు, నా కొరకై అన్నీయు చేసినందులకు, నేను రక్షణ పాత్రను ఎత్తి రణచిన ఆకాశ పక్షులను గమనించుడి. పక్షులను గమనించుడి, విత్తవు అవి పంటను కోయవు. ఇక్కడ పాడతాం. ఆకాశ పక్షులను గమనించుడి, విత్తవు అవి పంటను కోయవు. వాటిని పోషించునట్టి పరమపిత, వాటిని పోషించునట్టి పరమ పిత, మమ్ము అనుదిన అద్భుతంబు గారడుకు, మమ్ము అనుదిన అద్భుతంబు గారడుకు. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకి భయము లేదు లోకములో. ఆలోచన దినము గుచ్చి చింతపడకు, ఆతుడేసు నాకుండ భయమెందుకు. రేపటి దినము గుచ్చి చింతపడకు, ఆతుడేసు నాకుండ భయమెందుకు. రేపు దాని సంగతుల నదే చింతించు, రేపు దాని సంగతుల నదే చింతించు. ఏ నాటికీడు ఆనాటికే ఇలా చాలును, ఏ నాటికీడు ఆనాటికే ఇలా చాలు. ఒకే అన్ని లైవ్లున్న వారు, టెన్షన్ ఉన్న వారు, అన్ని టెన్షన్ స్పీకర్ పాడదాం. నా కొరకై అన్నీ చేసెను యేసు, నాకింక భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసినందులకు, నా కొరకై అన్నీయు చేసినందులకు, నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించను. 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 కళ్ళు ప్లీజ్ బిసిట్. అలాగే కళ్ళు మూసుకున్న వారమే ఒక నిమిషం పాటు ప్రభుని ఆరాధిస్తాం. వెంటనే మిగతా రెండు ఆలోచనలు మనం చూడబోతున్నాం.
అయితే ఈ సందర్భంలో మనం భారమంతా కూడా ప్రభు పాదాల చెంత వేసి, ఒకవేళ మార్తా వలె ఓర్ఫా వలె అలా ఉన్నట్లయితే ఈరోజు విశ్రాంతి నెమ్మది పొందడానికి దేవుడు వారసులుగా నేను ఆహ్వానిస్తున్నాడు. గాడ్ వాంట్స్ యూ టు ఎక్స్పీరియన్స్ ద ట్రూ రెస్ట్, ట్రూ పీస్. ప్రభు ఆహ్వానిస్తుంటే ఒక నిమిషం పాటు ప్రభుని ఆరాధిస్తాం. ప్రభా, నిజమైన నెమ్మది లేక నా మనసు కలవరపడుతూ తొందరపడుతూ ఎంతగానో నా ఆరోగ్యం మీద తెచ్చుకున్నాను. విశ్వసించేవాడు కలవరపడని తెలిసి ఆలోచిస్తూ కనీసం ఒక మూరెడు కూడా పెంచుకోలేనని తెలిసి అనేక సార్లు కొట్టిల ప్రయత్నంతో మనసు అంతా బరువెక్కిపోయింది. ప్రభా, నేను నమ్మలేకపోయాను. ఇటుకలు కట్టే పరిస్థితి అయిపోయింది. రాయి మీద ఆనుకోవాల్సిన నా జీవితం, నీ కార్యం మీద ఆనుకోవాల్సిన నా జీవితం, కృప మీద ఆరాధన నేను అనేక సార్లు క్రియలు 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 ఇది చేయాలి అది చేయాలి ఇది చేయాలని ఆలోచిస్తూ వచ్చాను. ప్రభా, సంపూర్ణంగా భారం నీ పాదాలు చెంత కుమరిస్తూ నేను ఆరాధిస్తున్నాను. ప్రభా, దయచేసి కలవరము నుండి నన్ను తొలగించని ప్రభుని ఆరాధిస్తూ క్లుప్తంగా ఒక నిమిషం పాటు వెంటనే దేవుని వాక్యాన్ని, మనం బలమైన వాక్యాన్ని వినబోతున్నాం. ప్రేంగులు పరలోకపు తండ్రి, నా మా జీవితంలో బాబేలు కలవరపు అనుభవంలో కొట్టుమిట్లాడుతున్న మా జీవితంలో షాలేం అనుభవంలోకి రావాలని, సమాధాన అనుభవంలోకి రావాలని విడుదల చేసి మీ సత్యము స్థిరపరిచి ఇక మీదట మా క్రియలు మా ప్రయత్నాలు కాదు, ముగించిన నీ కృప, నీ కృపను దయచేసి నీ దయను పొందువారిగా స్థిరపరిచి అటు ఆశీర్వాదాలను నడిపించమని చేరొచ్చిన వాళ్ళందరినీ కృపకు అప్పగిస్తూ ఏసులను ప్రార్థిస్తూ ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఏజ్లు పడదాం. కైండ్లీ ప్లీజ్ బీ సీటెడ్. సమయం లేదు, దయచేసి కైండ్లీ ప్లీజ్ బీ సీటెడ్, కూర్చుందాం. ఆదికాండము 11వ అధ్యాయము, మిగతా 2 ఆలోచనలు మనం త్వరగా చూడడానికి ప్రయత్నిస్తాం. జెనసిస్ చాప్టర్ 11, ప్రభు యొక్క శరీరం తాకబోతున్నాం. మిగతా 2 ఆలోచనలు, మొదటిది లెటస్ మేక్ ఎ బ్రిక్, లెటస్ మేక్ బ్రిక్. మొదటి ఆలోచన ఏంటండి, మనం ఇటుకలు చేయుదము రండి. 2 ఆలోచన చూస్తాం. ఆదికాండం 11వ అధ్యాయము 4వ వచనం, 4వ వచనం, మరియు వారు మనము భూమి ఎంతంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును కట్టుదము రండి. చాలు. రెండోది లెటస్ బిల్డ్ ఎ సిటీ. రెండోది ఏంటండి, లెటస్ బిల్డ్ ఎ సిటీ. నెంబర్ 1, లెటస్ మేక్ ద బ్రిక్. ఇటుకలు
తయారు చేసుకుందాము రండి. ఇప్పుడు ఏమంటున్నారు? పట్టణము కట్టుకుందాము రండి. లెటస్ బిల్డ్ ఎ సిటీ. అసలు పట్టణము కట్టడం అంటే అర్థం ఏంటి? జాగ్రత్త విందాం. ఒక పట్టణము కట్టాలి అంటే గృహముల సమ్మేళనము, గృహముల సమూహము ఒక కాలనీ అవుతుంది. కాలనీల సముదాయం ఏమవుతుందండి? పట్టణం అవుతుంది. ఈ పట్టణానికి ఒక వ్యవస్థ ఉంటుంది, పట్టణానికి ఒక మున్సిపాలిటీ కంట్రోల్ ఉంటుంది, పట్టణానికి ఒక లా అండ్ ఆర్డర్ సిస్టమ్ ఉంటుంది, పట్టణాన్ని కాపాడుకోవడానికి చుట్టూ ప్రహరీ గోడ ఉంటుంది. ఈ పట్టణము చుట్టూ ప్రహరీ గోడ ఎప్పుడైతే ఉంటుందో ఆ పట్టణంలో వారందరూ కూడా ఎలా ఉంటారు? భద్రముగా ఉంటారు. ఇట్ ఈస్ అ సింబల్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఈరోజు మనిషి యొక్క అతి భయంకరమైన ఆలోచన ఏంటంటే ఎప్పుడు మనిషి అభద్రత భావంలో బ్రతుకుతాడు. ఆల్వేస్ మ్యాన్ లివ్స్ ఇన్ ఫీలింగ్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం. ఎప్పుడు నాకు అపాయం పొంచిందో, ఎవరు నమ్మి దాడి చేస్తారేమో, ఎక్కడ నాకు అపాయం పొంచిందో, ఎక్కడ హాని పొంచిందని ఎప్పుడు అనునిత్యం భయపడుతూ ఉంటాడు. అలా భయపడుతున్న వీరి జీవితంలో ఎప్పుడైతే వారికి ఆలోచన వచ్చింది, వారు నాయకుల సమ్మేళనంలో వాళ్ళు అంటున్నారు, ఇలా కాదు, మనం ఒక పట్టణం కట్టుకుందాం, పట్టణం కట్టేసుకొని మన ప్రజలు, మన గుంపు, మన వారు అందరు కూడా ఒక్క దగ్గరే ఉందాం, వీల్ ఆల్ బీ ఇన్ వన్ ప్లేస్, జాగ్రత్త విందాం. ఎందుకు అందరు ఒకదరు ఉండాలనుకుంటున్నారు? ఎప్పుడైనా గమనించండి, మనవారు, మన బలము, మన ధైర్యము, మన భద్రత, మనం ఎవరు అనుకుంటాం సాధారణంగా? మనవారు, మన కుటుంబీకులు, మన బంధువులు, మన కన్నవారు, మన రక్త సంబంధికులు, మన ప్రజలు. మన ప్రజల మధ్యలో ఉంటే అది మనకేముందండి? భద్రత ఉన్నట్టు. అందుకొరకే శూన్యమిరాలు ఒక మాట ఉంటుంది, ఏమంటుంది తెలుసా అండి? నాకేం అవసరం లే, ఐఎమ్ అమిడ్స్ట్ మై పీపుల్. అంటే అర్థం ఏంటంటే నేను నా స్వజనుల మధ్యలో ఉన్నానంటే నాకేమి డోకా లేదు. పర్ఫెక్ట్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ, అన్కాంప్రమైజ్ సెక్యూరిటీ, నాకు ఎటు కూడా డోకా లేదు అని అర్థం. అయితే ఆలోచించండి ప్రియ సోదరి సోదరు, చాలాసార్లు మనము అభద్రత భావంలో ఉన్నప్పుడు మనకంటూ భద్రతగా కొన్నిటిని భావిస్తుంటాం. అది మన కుటుంబం, కొన్నిసార్లు మన తల్లిదండ్రులు, కొన్నిసార్లు భార్య భర్తలు, కొన్నిసార్లు మన పిల్లలు, కొన్నిసార్లు బంధువర్గము, కొన్నిసార్లు మన సంస్థలు, లేకపోతే మన ప్రజలు, మన రక్త బంధువులు, కొన్నిసార్లు మన బలమని కొందరిని భావిస్తాం, మన బలహీనతగా కొందరిని భావిస్తాం. వీరు ఉంటే నేను భద్రంగా ఉంటానని కూడా కొన్నిసార్లు కోట గుమ్మములు కట్టుకొని ఉంటాం. అలాగే ఇప్పుడు వారు పట్టణం కట్టుకొని పట్టణం చుట్టూ ఏం చేస్తారంటండి? ప్రహారీ గోడ కట్టేసుకొని, కోట గుమ్మములు కట్టుకొని భద్రతగా ఉంటామని వారి స్వప్రయత్నాల ద్వారా వారు ఏం చేస్తున్నారండి? ఆలోచిస్తున్నారు. అయితే ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా, వాట్ ఈజ్ యువర్ సెక్యూరిటీ టుడే? ఈరోజు నీ భద్రత ఏంటి? ఈరోజు నీ కాన్ఫిడెన్స్ ఏంటి? ఈరోజు నీ ధైర్యం ఏంటి? ఈరోజు నీ ఫీలింగ్స్ ఆఫ్ సెక్యూరిటీ ఎక్కడ ఉన్నాయి? నీ ఫీలింగ్స్ ఆఫ్ సెక్యూరిటీ ఎక్కడ ఉన్నాయి? కారులో ఎయిర్ బ్యాగ్స్ ఎక్కువ ఉంటే, కారులో ఎయిర్ బ్యాగ్స్ ఎక్కువ ఉంటే మనం అంటాం, అబ్బా ఎంత సేఫ్టీ అండి ఈ కారు. అదే ఇల్లు బాగా కట్టుకుంటే సైక్లోన్ ప్రోను, ఫ్లడ్ ప్రోను, సునామీ ప్రోను. ప్రోను కాదు, ప్రూఫ్. సైక్లోన్ ప్రూఫ్, సునామీ ప్రూఫ్, ఏమొచ్చినా సరే ఈ బిల్డింగ్ ఏంటంటే అస్సలు కదలదండి. ఇది దట్స్ మై మోస్ట్ సేఫెస్ట్ ప్లేస్ అండి. ఇటు తిరిగితే మా అక్క అండి, ఇటు తిరిగితే మా అన్న అండి, ఇటు తిరిగితే మా తాత అండి, ఇటు తింటే మా అమ్మమ్మ అండి, ఇటు తింటే మా కాందన్ అండి, చుట్టూ ఎక్కడ తిరిగినా సరే ఆ అంటే పరిగెత్తుకుంటూ వస్తారండి అని. అప్పుడు ఎలా ఉంటుంది? అందుకొరకు చూడండి, కొంతమంది క్రికెటర్స్ ఇష్టం వచ్చిన ఉతక బాధేస్తూ ఉంటారు, బాల్ని తీసి బయట స్టేడియం బయట కొడుతూ ఉంటారు. మీరు షాక్ అయిపోతే ఏంది జరుగుతుందని చూస్తే అప్పుడు కామెంటరేటర్ అంటాడు. కామెంటర్ ఏమంటారు తెలుసా అండి? నౌ ఇట్ ఈస్ అ హోమ్ గ్రౌండ్ అని. అంటే ఇప్పుడు ఆ గ్రౌండ్ ఎవరిదండి? అది హోమ్ గ్రౌండ్ అంట. అంటే ఆయనకి అందరూ అక్కడ మోటివేషన్ ఇచ్చేవారు, ఈలలు కొట్టేవారు, సపోర్ట్ చేసేవారు, చప్పట్లు కొట్టేవారు ఏం చేస్తారు? కొన్ని వేల మంది కూర్చునేసరికి ఎక్కడ లేని ఉత్సాహం ఉప్పొంగిపోతూ ఉంటుంది. చాలాసార్లు మన జీవితంలో వాట్ ఈజ్ అవర్ సెక్యూరిటీ, వాట్ ఈజ్ అవర్ సేఫ్టీ? ఈరోజు ఒక అద్భుతమైన ప్రశ్నను నిమ్రోదు లేవనెత్తుతున్నాడు. నిమ్రోదు అంటాడు, మనందరం ఒక దగ్గర ఉందాం, భద్రపరచుకుందాం, కాంపౌండ్ కట్టుకుందాం, సిటీ కట్టుకుందాం, సెక్యూరిటీ పెట్టుకుందాం, సీసీ కెమెరా అంత, పాపం అంత ప్లానింగ్ పక్కగా చేశాడండి అంతా. కానీ వాట్ ఈజ్ ద సేఫ్టీ, వాట్ ఈజ్ ద సేఫెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్? నీ జీవితంలో అతి భద్రమైన ప్రాంతం ఏదండి? మూడు ప్రశ్నలు అడుగుతాను. వాట్ ఈజ్ ద సేఫెస్ట్ ప్లేస్, వేర్ ఈజ్ ద సేఫెస్ట్ ప్లేస్, హూ ఈజ్ ద సేఫెస్ట్ పర్సన్? ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు ఒక మాట, ఒకటే మాట, ఒకటే మాట. వాస్తవంగా ఈ ఆలోచన భద్రతను కలిగించే ఆలోచన, భద్రతకు వెలుపల వచ్చే ఆలోచన, కలిగించేదా కలగనిదా? రాయితో కట్టుకుంటే అర్థం ఉందండి, వాళ్ళు దేంతో కట్టుకుంటున్నారట? ఇటుకలతో అండి. ఇటుక స్ట్రాంగా, రాయి స్ట్రాంగా? ఏది స్ట్రాంగ్ అండి? మధ్యలో ఐడియా వచ్చిందంట, కాదు ఇటుకల్ని బాగా కాల్చుకుందాం, మంచిగా కరకరకర రానాలని.
కరకర అంటే నములుతావా? రాయి కంటే అది స్ట్రాంగా? ఇప్పుడు నీ భద్రత ఒక ఇటుక కట్టుకొని దాంతో ఒక పట్టణం కట్టేసి అది భద్రత అనుకుంటున్నావా? అసలు వాస్తవంగా వాళ్ళు ఏమంటారు, మనం చెదిరిపోవద్దు, మనం ఏముండాలి, అందరము ఒక్కదగ్గర ఉండాలి. మరి వాస్తవంగా దేవుడు ఏం చెప్పాడు? ఆది కాండం 9:1 నోవాహు మనుమడు ఆయన. హీఈస్ అ గ్రాండ్ సన్ ఆఫ్ నోవా. అండ్ నోవాకి దేవుడు చెప్పింది ఏంటి? ఆది కాండం 9:1, మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, మొత్తం భూమిని నింపండి రా అన్నాడు దేవుడు. ఎగ్జాక్ట్గా వీళ్ళు ఏం చేస్తున్నారు? అపోజిట్ చేసి ఎందుకు చేస్తున్నారు? ఇలా చేస్తే మాకేముంటుంది? భద్రత. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా, నిజమైన భద్రమైన స్థానము, నీ భద్రత ఏం తెలుసా అండి? దేవుని మాటకు విధేయత చూపించడమే నీ జీవితంలో నూరంతల భద్రత. ద సేఫెస్ట్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ టు ఒబే ఆర్ షో ఒబీడియన్స్ అంటు ద కమాండ్ ఆఫ్ గాడ్. ప్రభు అన్నాడు భూమిని అందరిని ఏం చేయాలి? విస్తరించండి రా అంటే వీళ్ళు ఏం చేస్తున్నారండి? అందరిని తీసుకొచ్చి ఒక్క దగ్గర పెట్టి ఇక్కడ ఏం కావాలంటండి? ఇది భద్రతగా పట్టణమును కట్టుకుంటామంటున్నారు. మీకా గ్రంథము 4:1 1:2 ఒక దినం రాబోతుందట, నది ప్రవాహం వలే దేవుని మందిరానికి వస్తారట, పర్వతానికి. అంత్య దినంలో యెహో మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. కాబట్టి ఆ కాలమున అన్ని జనులు అనేకులు వచ్చి, చూడండి, దేవుని మందిరానికి అనేకులు వచ్చి ఏం చేస్తారంట? సియోనుల నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేము నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును, యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదము, రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, ఆయన మార్గముల విషయమై మనకు బోధించును, ఆ మనం ఆయన త్రోవలో నడుచుకుందాము అని చెప్పుకుందరు. ఇప్పుడు చెప్పిన మాట విధేయత చూపించి ఆయన ఏ చెప్తే అది మంచిదా కాదా ఏమీ ఆలోచించకుండా, మారుమాట లేకుండా నిరాక్షేపమైన విధేయత, ఇంప్లిసిట్ ఒబీడియన్స్ చూపించే దినం వస్తుందట. అలా చూపించిన సంఘానికి 4:1 రాస్తుంది అనుభవం ఏంటి? వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దాట్? 4:1 ఏం రాస్తుంది? అందరం కలిసి చదువుదాం. ఎవరి భయము లేకుండా ప్రతివాడు తన ద్రాక్ష చెట్టు కింద, తన అంజురపు చెట్టు కిందను కూర్చుంటును, సైన్యులకు అధిపతికి యెహోవా మాట. వీళ్ళందరూ ఎలా ఉంటారంట తెలుసా అండి? ఆయన మాట విధే చూపించినందుకు ప్రతివాడు ఎవరిని భయము లేకుండా ఎలా ఉంటాడట? సురక్షితంగా ఉంటాడు. వాట్ ఈస్ ద సేఫెస్ట్ ప్లేస్? హైదరాబాద్, అమరావతి. వాట్ ఈస్ ద సేఫెస్ట్ ప్లేస్? ద సేఫెస్ట్ ప్లేస్ ఈజ్ ద ప్లేస్ వేర్ యూ ఒబే ద కమాండ్ ఆఫ్ గాడ్. ఆయన మాటకు విధే చూపించే ప్రాంతమైన జీవితంలో ఏంటండి? అతి భద్రమైన ప్రాంతం. మీకు జ్ఞాపకం చేస్తా అంటాడు. వాళ్ళు ఎలా ఉంటారంటే ఎవరి భయం లేకుండా నిశ్చింతగా ఉంటారంట. నిద్ర పట్టట్లేదా? భయంగా ఉందా? గుడ్డి గుర్తు బ్లాంక్ చెక్లో రాసుకో, నువ్వు దేవుని మాట విని విధే చూపిస్తే. ఆయన మాట విధే చూపించిన ప్రాంతమే ఆ ప్రాంగణమే ఆ పరిచర్యే ఆ పట్టణమే ఆ ప్రజలే నీ జీవితంలో అతి సురక్షితమైన వాతావరణానికి కారకులు అవుతారని దయచేసి మర్చిపోతాం. చాలాసార్లు భయం కదా మనకు, దేవుని చిత్తం చేస్తే ఎలా ఉంటుందో ఏంటో. యోనా సేఫెస్ట్ ప్లేస్ తర్షీష్ అనుకున్నాడు, సేఫెస్ట్ వెహికల్ ఓడ్ అనుకున్నాడు, సేఫెస్ట్ రూట్ తర్షీష్కు పోయే మార్గం అనుకున్నాడు. కానీ అవిదే చూపిస్తున్న యోనాను తీసుకెళ్ళి ఎక్కడే పడేశారు? సముద్రం మధ్యలో పడేస్తే వాస్తవంగా ఇట్ ఈస్ ద మోస్ట్ అన్సేఫ్ ప్లేస్ కదా. సేఫెస్ట్ ప్లేస్ అనుకున్న నుంచి ఎక్కడ పడ్డాడు? మోస్ట్ అన్సేఫ్ ప్లేస్లో పడ్డాడు. కానీ హైలైట్ చెప్పమంటారా? అతి భయంకరమైన అన్సేఫ్ ప్లేస్లో చేప కడుపులో. వాస్తవంగా అది సేఫెస్టా? మోస్ట్ అన్సేఫ్. చూర అయిపోతాడు, యాసిడ్లు పడితే మొత్తం అంతా బ్లీచ్ అయిపోతాడు మొత్తం. వాస్తవంగా అది ఏం ప్లేస్ అండి? మోస్ట్ అన్సేఫ్ ప్లేస్ అంటాడు. త్రాచు నన్ను చుట్టి ఉన్నది, నరక పాశములు నన్ను తినివేయుచున్నవి అని. కానీ ఆ ప్లేస్లో ఎలా ఉన్నాడు? సేఫెస్ట్గా ఉన్నాడు. సేఫెస్ట్గా డెలివరీ అయింది, స్విగ్గీ జొమాటో డెలివరీ అయినట్టు. పార్సల్ ఇంటాక్ట్, నో ట్యాంపరింగ్, స్టిక్కర్ కూడా అలాగే ఉంది. మోస్ట్ అన్సేఫ్ ప్లేస్, మార్క్ దిస్ లైన్స్, మోస్ట్ అన్సేఫ్ ప్లేస్ బికేమ్ ద మోస్ట్ సేఫెస్ట్ ప్లేస్ వెన్ హీ స్టార్టెడ్ ఓబేయింగ్ ద కమాండ్ ఆఫ్ గాడ్. దేవుని మాట విధే చూపించి ఆరంభిస్తే అతి భయంకరమైన ప్రాంతం అతి భద్రమైన ప్రాంతంగా మారింది. దేవుని చిత్తం వెలుపలుంటే ఇప్పుడు కూడా రాసుకుందాం.
ద సేఫెస్ట్ ప్లేస్ విల్ బికమ్ ద అన్సేఫెస్ట్ ప్లేస్. ఇప్పుడు దేవుని చిత్తం వెలుపలున్నారు, భూమిని విస్తరించండి రా బాబు అంటే మొత్తం అంతా ఏకీకృతం వేసుకున్నారు, సేఫెస్ట్ ప్లేస్ అనుకున్నారు. ఆ బాబేలు ఏమైందండి? తారుమారు అయిపోయిందట. తారుమారు అయితే ఒకళ్ళు ఒక లాటిల్ తీసుకొని కొట్టుకుంటున్నారు. కేక కేక అంటే బ్యాక అంటే వచ్చి మారుతా అన్నదంట ఒక ఆమె. నీ పేరేంటంటే మారుతానేందంటే అక్కడ బాబేల్లో. ఏం నన్ను మారుతావా, నన్ను కొడతావా అని చెప్పి కర్ర పట్టుకొని కొట్టడం స్టార్ట్ చేసింది. అరే నా పేరు మారుతా అమ్మా, హిందీ వాళ్ళకి ఏమర్థమైంది అది? మారుతా, అరే కొడతావా నన్ను అని చెప్పి మొత్తం ఒకళ్ళొకళ్ళు అనుకుంటారంట, కొట్టుకుంటారంట. మారుతా బికేమ్ ద కాజ్ ఆఫ్ కన్ఫ్యూజన్. మా శల్యని కొడతావా అని చెప్పి అక్క వచ్చి బడా పడా లైజ్ కొడుతుందంట. ఏ నువ్వు మా అక్కని కొడతావు అని చెప్పి ఇంకో బడా పడా కొట్టుకుంటు మొత్తం కొట్టుకుంటారంట. అంత ఎవరు బాబేలు భద్రమైన పట్టణం ఏమైంది? అతి కలవరమైన ప్రాంతముగా మారింది. ఎందుకు చెప్తున్న మాట అంటే, కొన్నిసార్లు ఎవని భయం లేకుండా నిశ్చింతగా సామెతలు 3:23-24 రాస్తుంది, ఆయన జ్ఞానము పొందిన మాటకు విధేయ చూపించిన వారట ఎవరి భయం లేకుండా నిశ్చింతగా ఉంటారు, పండుకున్నప్పుడు నీ నిద్ర నీకు సుఖముగా ఉండను. ఒక సంఘటన చెప్పాలని ఆశపడుతున్నా. చాలాసార్లు మనం ఇలాగే నిమ్రోద ఆలోచన చేస్తూ ఉంటాం. మన భద్రత సేఫ్టీ ఎక్కడుందండి? సామెతలు 21:31, Proverbs 21:31 ఇంగ్లీష్లో చాలా బాగా వస్తుంది. సేఫ్టీ ఈజ్ ఆఫ్ ద లార్డ్స్, భద్రత యహోవా వశమే అని రాస్తుంది. భద్రత ఎవరి వశం అండి? యహో వశం. 20:7 రాస్తుంది, కొందరు రథములు నమ్ముకుంటారు, కొందరు గుర్రములు నమ్ముకుంటారు, మేమైతే మా దేవుడిని యహోవా నామము బట్టి అతిశయపడుస్తున్నాం. సీ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, నీతిమంతుడు యహోవా నామంలో అనే ధ్వజంలో దుర్గంలోకి వెళ్ళి సురక్షితముగా ఉంటాడంట. ఈరోజు నీ భద్రత ఏమనుకుంటున్నావు? నీ బ్యాంక్ బ్యాలెన్స్ అని భద్రత, నీ ఇల్లా నీ భద్రత, నీ బంధువుల నీ భద్రత, ఏది నీ భద్రత అనుకున్నావు అదే నీ పాలిట ఏమవుతుంది? శాపంగా మారుతుంది. ఒక మాట చెప్తాను, నిజమైన భద్రత ఎక్కడంటే 91 కీర్తనలు అంటాడు, మహోన్నతుని రెక్కల చాటున విశ్రమించువాడే, సర్వశక్తుని నీడన నివసించు వాడే. వాడు ఎలా అనుభవిస్తాడంటే, పగటిలో ఎండవేడి కానీ రాత్రి కలుగునకు భయము కానీ వాడు దేనికి భయపడడు. దేవుని భద్రత ఆ వ్యక్తి చుట్టూ ఉంటుంది. దిస్ ఈజ్ ద సేఫ్టీ ఫర్ యూ. ఈరోజు ప్లేస్ కానీ ప్లేస్లో ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చాయా? ప్లేస్ కానీ ప్లేస్లో కెరీర్ కొరకు వెళ్లాల్సి వస్తుందా? ప్లేస్ కానీ ప్లేస్లో నాకు ఎవరు లేరండి, నాన్నవారు ఎవరు లేరు అనుకుంటున్నావా? ప్రభు ఒక మాట అన్నాడు, నాన్నవారు ఎవరు లేరు అనుకుంటున్నావా? ఇదే ప్రాంతంలో నేను ఘనపరచబోతున్నాను, ఇదే ప్రాంతంలో మోషేకి ఏ విధంగా భయపడ్డారో అదే భయాన్ని యెహోషువ నేను ప్రజలకు కలిగించబోతున్నాను అన్నాడు. పౌలు భక్తునితో అన్నాడు, నువ్వు ఎవరు లేరు అనకు, ఈ పట్టణంలో నాకు అనేకులు నా కొరకున్నారు. సీ ద సేఫెస్ట్ ప్లేస్ టు బీ ఈజ్ అండర్ ద ఆర్మ్స్ ఆఫ్ ద లివింగ్ గాడ్. సర్వశక్తిని నీడలో ఉండడమే నీకు అతి భద్రమైన సేఫెస్ట్ ప్లేస్ అనే మాటను దయచేసి మర్చిపోతాను జ్ఞాపకం చేస్తున్నా. కొద్ది కాలం క్రితము ఒక కుటుంబంలో ఒక తండ్రి చనిపోయాడు. ఆయన భూస్థాపన కార్యక్రమానికి నేనే వెళ్లాల్సి వచ్చింది. సమాధుల స్థలానికి వెళ్ళక మునుపు వాళ్ళ పిల్లలతో మాట్లాడుతాం, జ్యేష్ఠ కుమారుడితో మాట్లాడతాను, కుమారుడితో మాట్లాడుతున్నాం, భార్య పక్కనుంది, ప్రొసీషన్ ఎలా వెళ్దాము ఏంటి ప్లాన్ అని చెప్పి మాట్లాడుతున్న సందర్భంలో ఆ జ్యేష్ఠ కుమారుడు అన్నాడు, అన్న మా డాడీకి ఆఖరి కోరిక మిగిలిపోయిందని. నిన్న ఏం కోరిక? డాడీ ఎంతో ఇష్టపడి సుమారు 7-8 కొద్ది కాలం క్రితం 7-8 కోట్లు పెట్టి విల్లా కట్టించాడన్న. విల్లా కట్టించినప్పుడు నాన్న ఆశ ఏంటంటే రిటైర్ అయిపోయిన తర్వాత శేష జీవితం ఎక్కడ గడపాలి? ఆ విల్లాలోనే గడపాలని ఎంతో ఆశపడ్డాడన్న. కాబట్టి నాన్న చిరకాల కోరిక అది ఫినిషింగ్ అయిపోయి ఇంటీరియర్స్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఆఖరిగా ఒకవేళ నాన్న వెళ్ళలేకపోయాడు కానీ కనీసం తన కోరికైనా జ్యేష్ఠ కొడుకుగా నేనేం చేస్తాను, తీర్చాలన్నా. కాబట్టి ప్రొసెషన్లో భాగంగా మేము అక్కడికి బాడీని ఎక్కడ తీసుకెళ్తాం, కొత్త విల్లాకి తీసుకెళ్తాము. విల్లా తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నుంచి తనను కొద్దిసేపు అక్కడ పెడితే ఆయన ఆత్మశాంతి ఇస్తుందంట. ఆత్మశాంతి ఇస్తుంది, అక్కడ నుంచి భూస్థాపన కార్యక్రమానికి బరెల్ గ్రౌండ్కి వస్తామన్నాను. నేను అన్నాను సరే ఇవన్నీ మీరు కార్యక్రమాలు ముగించుకొని బరెల్ గ్రౌండ్కి రండి, అక్కడ కలుసుకుంటానని చెప్పి మేము బయలుదేరి వెళ్ళిపోయాను. ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే వెళ్ళిపోయిన తర్వాత అనుకున్నాను వెంటనే వచ్చేస్తారులేండి, లోపల తీసుకెళ్తారు, ఏముంది వీళ్ళు లోపల తీసుకెళ్ళి కాఫీ బాక్స్ పెట్టి ఒక 2 నిమిషాలు ప్రేయర్ చేసిన తర్వాత తీసుకొని వచ్చేస్తారని అనుకున్నా. వెళ్ళిపోయిన 1/2 గంట ఇంకా రాలేదు, ఏమైంది అర్థం కాలేదు. అక్కడ ఉన్న బ్రదర్కి ఫోన్ చేశాను, ఏంటి బ్రదర్ ఇంకా లేట్ ఏంటంటే, బ్రదర్ ఇంకా బాడీ ఇక్కడ నుంచి కదలేదు బ్రదర్ అన్న. నేను ఎక్కడ కదలేదంటే విల్లాలో ఉంది బ్రదర్ అన్నాడు. ఏం చేస్తున్నారంటే బ్రదర్ ఇక్కడ మామూలు సీన్లు కాదు బ్రదర్, ఇక్కడ కింద పడి లబో దిబో మొత్తుకుంటున్నారు బ్రదర్ అని. ఏమన్నారు ఒకసారి వీడియో కాల్ కనెక్ట్ చేయమంటే కనెక్ట్ చేశారండి.
ఏమని ఏడుస్తున్నా తెలుసా, నాన్న నీ కోరిక భద్రంగా నువ్వు ఈ విల్లాలో ఉండాలని భద్రంగా కట్టించావు నాయన, ఇప్పుడు నీ జ్యేష్ఠ కుమారుడుగా నీ యొక్క కోరిక నేను తీర్చాను నాయన, తీర్చాను నాయన అని ఏడుస్తున్నాడు. ఎవరండి? కొడుకు, భార్య, పిల్లలంతా మీద పడి ఏడుస్తా ఉన్నారు. నిజంగా బ్రదర్ కోరిక తీరిందా? ఎప్పుడో ఆత్మ ఎప్పుడో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కనీసం ఏం జరుగుతుందో తెలుస్తుంది ఇక్కడ, ఏమీ తెలియదు. భద్రత ఉంటుందని, శేష జీవితం బ్రతకాలని ఏ విల్లా అయితే కట్టుకున్నాడో, ఏ ఇల్లు అయితే కట్టుకున్నాడో, ఇల్లు ఉంది కానీ ఇంట్లో ఉండడానికి ఆ వ్యక్తి లేడో. అందుకో ప్రభు అన్నాడు, యెహోవా ఇల్లు కట్టించిన కట్టువాని ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడిన కావాలి వాడు మేల్కొనుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించిన కదా దేవుడు వారికి దయచేసి, సేఫ్టీ ఇస్ ఇన్ గాడ్, డోంట్ లివ్ ఇన్ అ ఇల్యూషన్. ఈరోజు బ్రహ్మా ప్రపంచంలో బ్రతకొద్దని జ్ఞాపకం చేస్తా ఉన్నా. దేవుడే నీ భద్రత, దేవుడే నీ తగుచోటు, దేవుడే నీ ఆశ్రయము, దేవుడే నీ యొక్క బలము, దేవుడే నీ ధైర్యమై ఉండాలనే సత్యాన్ని ఈరోజు మరొకసారి బాబెలు పర్వతం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆఖరి మాట ఆదికాండం 11:4, అందరం కలిసి తొరగదు. జెనసిస్ చాప్టర్ 11:4 అందరం కలిసి చదువుదాం. మరియు వారు మనం భూమి అందంతా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశం అంటూ శిఖరము గల ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించుకుందము రండని మాట్లాడుకొనక. లెట్ అస్ మేక్ బ్రిక్స్. నెంబర్ వన్ ఇటుకలు తయారు చేసుకుందాం. నెంబర్ టూ లెట్ అస్ బిల్డ్ ఎ సిటీ పట్టణము కట్టుకుందాం. నెంబర్ త్రీ లెట్ అస్ మేక్ ఎ నేమ్. ఈరోజు ప్రపంచం ఈ ఆఖరి మాట చుట్టూ తిరుగుతుంది. పేరు. సోర్స్ ఆఫ్ ఆల్ కన్ఫ్యూజన్ ఈజ్ ద రూలింగ్ ఆఫ్ ద సెల్ఫ్. అహం ఎక్కడైతే ఏలుతుందో కలవరం ఆ ప్రాంతాన్ని ఏలుతుంది. కలవరానికి చిరునామా అహమున్న ప్రాంతమే. అహమున్న కుటుంబం, అహమున్న వ్యక్తి, అహమున్న పరిచర్య, అహము పనిచేస్తున్న ప్రాంతంలో కలవరమే దోబుసలాడుతున్న సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నిమ్రోద్ అంటాడు, లెట్ అస్ మేక్ ఎ నేమ్. మనం ఒక పేరు సంపాదించుకుందామంటే ప్రజలందరూ కూడా పేరే సంపాదించుకుందాం. పేరు. ఈరోజు ప్రపంచం అంతా కూడా తిరిగే దేని కొరకంటే పేరు చుట్టే, రికగ్నిషన్ చుట్టే, గుర్తింపు చుట్టే. ప్రజలను గుర్తించారా, వాళ్ళు గుర్తించారా, వీళ్ళు గుర్తించారా, ప్రజలు పొగిడారా లేదా? యువర్ వరల్డ్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ వన్ వర్డ్ కాల్డ్ సెల్ఫ్, నేమ్ అండ్ ఫేమ్. అందుకొరకే జీవితంలో దేవుడు నీ జీవితంలో కొన్నిసార్లు పరీక్షిస్తాడు. లెట్ మీ టెల్ యూ దిస్ బ్యూటిఫుల్ సీక్రెట్. బంగారాన్ని పుటంలో ఎలా వేస్తాడో అదే రీతిగా దేవుడు నీ హృదయాన్ని పరీక్షించడానికి కొన్నిసార్లు పరీక్ష పెడతాడు. ఏంటా పరీక్ష? టెస్ట్ ఆఫ్ ఫేమ్, టెస్ట్ ఆఫ్ సెల్ఫ్. సామెతల గ్రంథము అందరం కలిసి 27:21, ప్రొవర్బ్స్ 27:21 సామెతలు 27:21 త్వర చదువుకుందాం. సామెతలు 27 ప్రొవర్బ్స్ 27:21 చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. దేవుడు పరీక్షిస్తాడు ప్రియ సహోదరి సోదర, జాగ్రత్త. గాడ్ టెస్ట్ యూ, డోంట్ లివ్ అండర్ ఇల్యూషన్, డోంట్ థింక్ దట్ గాడ్ ఈస్ నాట్ టెస్టింగ్ యూ. ఈ సత్యాన్ని జ్ఞాపకం చేస్తాను. సామెతలు 27:21, మూస చేత వెండిని, కొలిమి చేత బంగారును, తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును. దేంతో పరిశోధిస్తాడటండి? నీ హృదయాన్ని దేంతో పరీక్షిస్తాడు? నువ్వు పొందిన కీర్తి చేత ప్రతిష్ఠిస్తాడు. దేవుడే ఇస్తాడు. బలం ఎవరిచ్చారండి నిమ్రోదికి? దేవుడే ఇచ్చాడు. శీనర్దేశం ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. టెస్ట్ చేశాడు. ఇప్పుడు అంటారు ఏం కావాలంటే వాళ్ళకి, పేరు సంపాదించుకుందాము రండి. సోనా గస్కే దీకో అంట. అంటే అర్థం ఏంటి? బంగారం ఏం చేయాలంట? గీకి చూడాలంట. మనిషిని ఏం చేస్తారంట? ఫేమ్, నేమ్ ఇచ్చి చూస్తాడు. కొద్దిగా ఇప్పుడు ముందే దరిద్రమైన సోషల్ మీడియా వరల్డ్లో ఉన్నా, అప్లోడ్ చేసినా అంటే నీకెన్ని లైక్లు? 20 నాకు 200 లైక్లు. నీకెంతమంది చూశారమ్మా నీది? 100 నాకు 1000 చూశారు. రికగ్నిషన్, నంబర్స్. నీకెంతమంది ఫాలో అయ్యారు? నీకా? 200,000? నాకు 300,000 తెలుసా. విషాదం ఏంటంటే ఈరోజు ద ఎంటైర్ స్టోరీ ఈజ్ రన్నింగ్ ఆఫ్టర్ దిస్ సేమ్ టెస్ట్ కాల్డ్ టెస్ట్ ఆఫ్ ఫేమ్, దట్ గాడ్ టెస్ట్ యువర్ హార్ట్. ప్రభు నీ హృదయాన్ని ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. మీరు అంటున్నారు తెలియక అర్థం చేసుకోలేక బాబెల్లో లెట్ అస్ మేక్ ఎ నేమ్ అన్నాడు. వారు లెట్ అస్ మేక్ ఎ నేమ్, లెట్ అస్ గో అప్ అంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? లెట్ అస్ గో డౌన్ అన్నాడు. 5వచనం మంచి మాట చూడండి. వీళ్ళు 4వచనం లెట్ అస్ గో అప్ అంటున్నారు. ప్రభు అంటారు 5వచనంలో. అద్భుతం, పిచ్చ కామెడీ ఇది. రెండు చదువుదానండి. 5వచనంలో ఆదికాండం 11:5, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చని. వాళ్ళేమో లెట్ అస్ గో అప్ అంటే ప్రభు అంటారు లెట్ అస్ గో డౌన్. దేనికి? ఆలోచించింది ఒక మర్మం ఉందండి. వాళ్ళు కట్టుకున్న పట్టణం అంటే ఆకాశం అంటాలని అనుకున్నారంట.
ఆకాశం నిజంగా అంటుంటే పైన చూస్తే ఏం కావాలి అది? ఆకాశం నిజంగా అంటుంటే పైన చూస్తే ఏం కావాలా? కనపడాలి కదా. కానీ ప్రభు దిగి రావాల్సి వస్తుందంట దాన్ని చూడడానికి. అంటే ఎంత వచ్చింది అది? లిల్లిపుట్టే పెద్ద గట్ట ఏం రాలే. పెద్ద కట్టేశారు కానీ అది పెద్ద ఏం రీచ్ అవ్వలేదు. మనిషి ప్రయత్నాలు ఎలా ఉంటాయి? ఓ గొప్పలు ఇంత ఇస్తే ఇంకేం లేదు. రానంత వరకు ప్రభువా నేను దీనదాసుడను ప్రభువా, నీ పాదధూళిని ప్రభువా, నువ్వు లేనిది నేను బతకలేను ప్రభువా, మన్ను లాంటి వాడును ప్రభువా. అప్పుడు దాకా ఒక్కసారి ఫేమ్ వచ్చేసరికి కళ్ళు ఇక్కడికి వస్తాయి, ఇక్కడున్న కళ్ళు నెత్తికి వస్తాయి, పై పైన చూస్తూ ఉంటావు. ఇక నువ్వేదో పెద్ద పైన చూడబడ్డావని మిగతలందరూ ఏమయ్యారండి? పాపిష్టులు, అభాగ్యులని. ఏంటండి వీళ్ళకి ఎంత చెప్పినా వీళ్ళకి ఏం అర్థం కావట్లేదని మళ్ళీ ఒక ఓవర్ యాక్షన్ పైనుంచి. బాడీ లాంగ్వేజ్ మారిపోయింది, వాకింగ్ స్టైల్ మారిపోయింది, లుకింగ్ స్టైల్ మారిపోయింది. ప్రభు చూస్తూ ఉంటాడు. నువ్వు అనుకుంటావు ఐఎమ్ గోయింగ్ అప్ అని, ప్రభు అంటాడు ఐఎమ్ కమింగ్ డౌన్ అని. ప్రభు నేను నీ దగ్గరికి వస్తున్నా ప్రభు అంటే, నువ్వేం పర్లేదు నేను ఎదిగిందకు వస్తున్నాను. దేని కొరకు? కీర్తన 2:4 ఆకాశం ముందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. దేవుడు నవ్వుతున్నాడు, జాలి పడుతున్నాడు. ఇట్స్ గాడ్ ఈస్ మాకింగ్ అట్ దోస్ పీపుల్ వెన్ దేవర్ ఫీలింగ్ దట్ వీఆర్ గోయింగ్ అప్. గాడ్ సెడ్ ఐఎమ్ కమింగ్ డౌన్, నేనే కిందకు వస్తాను. విషాదం ఏంటంటే బైబిల్ రాస్తుంది, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోటకు మునుపు అహంకారమైన మనసు నడుచును. అహం అహం అహం. సంఘాల్లో, కుటుంబాల్లో, బంధాల్లో, ఒక్క ప్రాంతానికి కాదు, సాతానుకు పడనది ఒకే ఒకటి ఏంటి తెలుసా అండి? అది ఎలా పాడైపోయిందో సాడిజం. ఏంటంటే దేవుని బిడ్డలు కూడా అలాగే పాడవ్వాలని ఆశపడి వాడు అహముతోనే కాలిపోయి పడిపోయాడు. ప్రతి కుటుంబంలో కూడా ఏం రెచ్చగొడతాడండి? అహాన్ని రెచ్చగొడతాడు. మీరు చెయ్యండి, దేవతల్లాగా ఉంటారు, మీకేం తక్కువ అన్నాడు ఏదైనా వచ్చి. అంతే స్టోరీ ఏమైందండి? ఏదైనా నుంచి బయటకి వెళ్ళగొట్టబడ్డారు. గర్విష్ఠులను దేవుడు అనిచి దీనిలోకి ఏమిస్తాడు? కృపిస్తాడు. ఈరోజు అహంకారమ సాతాన్ని పాడు చేయడానికి వాడే బిగ్గెస్ట్ స్పిరిట్, ద స్పిరిట్ దట్ వర్క్స్. నీకు తెలియకుండా సర్రన కాలుతుంది ఒకసారి. నీకు ఎప్పుడు అనిపించింది అట్లా? పక్కన ఎవరున్నారని, పక్కన ఎవరున్నారండి? మన బెస్ట్ ఫ్రెండ్ వస్తాడు ఎవరు? లూసిఫర్. నేనే. నీకు సర్రన కాలింది కదా ఎక్కడా? కాలిన వెంటనే నన్నంటావు అని చెప్పి ఇంకా నువ్వు ఇరిటేట్ అయ్యి హర్ట్ అయిపోయి ప్రభు అన్నాడు, నేను సృజించిన మిమ్మల్ని యశాగంధం 43:7, ఐ హ్యావ్ క్రియేటెడ్ మ్యాన్ ఫర్ మై గ్లోరీ, నా మహిమ నిమిత్తం నేను సృజించిన వాడిని రప్పించమంటే. దేవుని మహిమ కొరకు బ్రతుకుతున్నాం కదా, నా మహిమ కాదు ఇది, నా పేరు ప్రతిష్టలు అవసరం లే, నన్నేమి గొప్పగానుకోవాల్సిన అవసరం లే, దేవుడు గణపరచబడితే చాలని ఆలోచించాల్సిన నైజం నుంచి ప్రపంచమంతా సెల్ఫ్ సెంటర్నెస్ చుట్టూ తిప్పేస్తాడు. సెల్ఫ్ 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 ప్రపంచమంతా నీ చుట్టూ తిరగకపోతే, ఇగ్నోర్ ఫీలింగ్ వస్తే, హర్ట్ అయితే, రికగ్నిషన్ రాకపోతే, అప్పుడు లూసిఫర్ నిన్ను భయంకరంగా రెచ్చగొట్టి అహం ఏం చేస్తాడండి? గాయపరుస్తాడు. సెల్ఫ్ సెంటర్నెస్లోనే అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సెల్ఫ్ సెంటర్నెస్ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ సఫరింగ్. అన్ని గాయాలు స్టార్ట్ అయ్యి తట్టుకోలేక చివరికి అనిపిస్తుంది చచ్చిపోతే బాగుండేమో, ఇక ఆ ప్రాంతం నాకు వద్దు, ఆ ప్రాంతంలోకి వస్తే నాకు అగౌరవం పొందినప్పుడు నీకు ఐ డోంట్ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ దట్ ప్లేస్ ఎట్ ఆల్. హర్ట్ అయిపోతావు, పర్పస్ నుంచి డ్రిఫ్ట్ అయిపోతావు. అలాగే యోహాన్ గ్రంథం 12 యోహాన్ సువార్త 12:42-43 రాస్తుంది, John 12:42-43 వారట దేవుని మీద విశ్వాసం ఉందంటండి. ఈరోజు చాలామంది విశ్వాసం లేక కాదు, విశ్వాసం ఉంది, అయినను అధికారంలో కూడా అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచిరి గాని, ఉంచిరి గాని సమాజంలో నుండి వెలివేయబడుదురేమో, ప్రైజ్ ఆఫ్ పీపుల్ మనుషులు మనల్ని రావేమో అని పరిశీలకు భయపడి వారు ఒప్పుకొనలేదు. 43 వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా. See, we live for the praise of people, but we forget that we are alive to praise God. Devuni stutinchalsina manamu manushula cheta pogadabadalane aash epudaithe vastundo mana teliyakunda mana jeevithalu nashtam avuthunayani eragakunda valantunnaru. Let us go up, let us make a name ante prabhu antunadu, let us go down. Kindaku vachadu vekkiru chupulu chusi devudu navuthunadu. Oka maata cheptanu, ahankariva garvishtiva, teliyakunda ahankaram ninnu gayaparustunda? ఓ మాట రాసి పెట్టుకో, నిన్ను చూసి దేవుడు జాలిపడుతున్నాడు, నిన్ను చూసి దేవుడు జాలిపడుతున్నాడు, వెక్కిరి చూపులతో నవ్వుతున్నాడు. ఆలోచించండి, ఎవరు లేకున్నా లేకపోయినా పర్లేదు, కానీ
కాపాడాల్సిన దేవుడే మనం చూసి వెక్కిరి చూపులు చూస్తే, ధైర్యపరచాల్సిన దేవుడే వెక్కిరి చూపులు చూస్తే, గర్విష్ఠులను అణిచి దీనులకు కృప చూపిస్తానని చెప్పిన దేవుడిని అణచడం ఆరంభిస్తే, లెట్ మీ టెల్ యూ, దాట్స్ ద వర్స్ట్ లైఫ్. ఆ ప్రాంతానికి రావద్దని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఈరోజు ఆ కలవరము కారణమైన బేతెల్లో, ఆ యొక్క బాబెల్లో వాళ్ళు అంటారు, లెట్ అస్ మేక్ నేమ్. ఒక్కసారి దేవుడు దిగొచ్చాడు, ఎక్కిరి చూపులు చూస్తూ నవ్వాడు, అంతటితో వారి జీవితం నవ్వుల పాలైపోయింది. అటు తర్వాత కలవరం, ఎక్కడికక్కడ ప్రజలు ఏమైపోయారండి, చెదిరిపోయారు. ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, గర్వం ఒకవేళ మనకు తెలియకుండా వస్తే చిన్న అచీవ్మెంట్స్, చిన్న దాంట్లో కొద్దిగా దేవుడు ఏదో కొద్దిగా వాడుకోవడం స్టార్ట్ చేస్తే ఎక్కడ లేని అహంకారం దేనికి, కొద్దిగా వాడుకుంటే అహంకారం దేనికి, వాడుకునేది ఆయన, తలాంతి ఇచ్చింది ఆయన మహిమ కొరకు చేయాలి. కొద్దిగా ఆస్తి ఇచ్చాడు, కొద్దిగా అందం ఇచ్చాడు, కొద్దిగా బిడ్డలు సెటిల్ అవుతున్నారు, కొద్దిగా దేవుడు నేను సెటిల్ చేస్తాను, ఎక్కడ లేని అహంకారం దేనికి, ఎందుకు అహంకారం, ఎందుకు గర్వం. ప్రభు అసహించుకునే 7 పాపాల్లో మొదటిది ఏంటండి, అహంకారపు దృష్టి. తెలిసిపోతుంది కళ్ళల్లోనే. ఈరోజు అలాంటి పరిస్థితి ఉందా, తగ్గించుకుందాం. కలవరము రాకముందే, కుటుంబాలు కలవర పాలు కాకముందే, కుప్పగూలిపోకముందే, దేవుని సమాధానము శాలేము పట్టణము యెహోవా తను తాను తగ్గించుకునే దేవుడు. ఆయన మనసును దీన మనసును ధరించుకోవడం దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. తలలు వంచుదాం, ప్రాణం చేసుకుందాం, ప్రభు బలిలో పాల్పును పొందాం. ఎక్కడున్నా దయచేసి కళ్ళు మూసుకునండి, ప్రాణం చేసుకుందాం, ప్రభు బలిలో పాల్పొందాం. వద్దు గర్వం, వద్దు అహంకారం, వద్దు నువ్వా నేనా, ఎందుకు అది నీకు అహంకారము దేవుని దృష్టిలో వెక్కిరి చూపులు అయ్యి దేవుని కృపకు దూరం చేస్తే అది అవసరమా మనకు? అది తగ్గించుకుని వారిని నేను హెచ్చిస్తా అన్నాడే. ఎవరు తగ్గించుకున్న వారే పరలోకంలో గొప్పవారు అన్నారే. ఎవరు దొంగలించిన గొప్ప పేరు పరలోకంలో మనం పొందగలగాలి. పరీక్షించుకుని ప్రభువులో పాల్పులను పొందాం. నేను మీకు అప్పగించి దాని ప్రభలు పొంది తిని ప్రభుని యేసు తాను అప్పగింపడు రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాని విరిచి ఇది మీ కొరకై నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పిన ఆ ప్రకారం భోజనం పెట్టి పాత్ర ఎత్తుకొని ఈ పాత్ర రక్తం కొత్త మీరు దీనిలో త్రాణులను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడం చెప్పిన తమ తమ పరీక్షించుకున్న వారు చేయి పైకెత్తి చూపించండి. పరీక్షించుకొని నిజముగా తగ్గింపు కలిగి అయ్యా నీ మనస్సు ధరించుకుంటానన్న వారు చేయి పైకెత్తి చూపించండి. రొట్టె ద్రాక్షరసం మీ వద్దకి తీసుకొని రాబడుతుంది, యోగ్యంగా పాలు పంపులు పొంది సరిచేసుకున్న వారమే దేవుని ఆశీర్వాదం పాత్రల గుదుముగాక. దయచేసి సిస్టర్స్ వైపు ఫస్ట్ కాలంలో ఉన్నవారు మీ రోల్లో ఎంతమంది ఉన్నారో చూసి పిక్ చేసుకొని మీరు ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాం. బ్రదర్స్ లోపలికి వెళ్ళలేరండి, దయచేసి సహకరించండి త్వరతగతిన. ఇంకా పొరపాటున ఎవరికన్నా అందకపోతే ఆఖరిసారిగా ఫర్ వన్ లాస్ట్ టైం, ఇంకెవరికి అందలేదా, ఆఖరిసారిగా అందరికి అంది నమ్ముచున్నాం. హాల్ 2లో కూడా టెంట్స్ అంది నమ్ముచున్నాం. ప్రార్థన తండ్రి, విత్తబడ్డ వాక్యం ఇక్కడ ఫలింపు చేయదేవా. కలవరం నుండి సమాధాన అనుభవంలో ప్రతి కుటుంబాలు స్థిరపరచబడినట్లు నీ కృప కప్పగిస్తూ యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కైండ్లీ ప్లీజ్ బి సీటెడ్. దయచేసి ప్రభువు గమనించండి, ఎవరైతే ఫస్ట్ టైం వచ్చారో యేసుక్రీస్తు ప్రభువు అమూల్యమాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నాటబడిన వృక్షం వల్లే దేవుని సమృద్ధిలో ఎదగాలని ఆశ ఉంటే హాల్ వెనుకలు మెంబర్షిప్ డెస్క్ ఉంది, మీరు వెళ్తే వెంటనే టెంపరీ మెంబర్షిప్ కార్డ్స్ ఫ్రీగా ఇస్తారు. 4 వీక్స్ రెగ్యులర్ ఉంటే పర్మనెంట్ కార్డ్స్కి అప్గ్రేడ్ చేస్తారు. దయచేసి అఫీషియల్ నెంబర్ సేవ్ చేసుకోండి. ఏది ఉన్నా మీరు ఏదేదో నంబర్లు కాల్ చేసి, బ్రదర్ ఆ నెంబర్ చేసాం, ఈ నెంబర్ చేసాం, కలవలేదంటే దయచేసి కుదరదు. దేర్ ఇస్ ఓన్లీ 1 పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, దట్ ఈస్ ఐవీఆర్ అఫీషియల్ నెంబర్
9090425 2. సింపుల్గా అపాయింట్మెంట్స్ కానీ, ప్రేయర్ అవర్ కానీ, గ్లోబల్ చైన్ ప్రేయర్ కానీ, ఫ్యూనరల్ సర్వీసెస్ కానీ, మెడికల్ వింగ్ కానీ, ఏదైనా సరే మన పొరపాటు జరిగింది, ఎవరో చనిపోయారు, ఫోన్ చేయలేదండి, జస్ట్ మెసేజ్ వాట్సాప్ మెసేజ్ పెట్టారు. కాబట్టి అలా ఎమర్జెన్సీస్ ఉన్నప్పుడు మీరు డైరెక్ట్ కాల్ చేయండి, అండ్ ఫ్యూనరల్ సర్వీస్ నంబర్ 3 ప్రెస్ చేయండి. లాస్ట్ నంబర్ 3. మెడికల్ వింగ్ అండ్ ఫ్యూనరల్ సర్వీస్ ఆర్ సేమ్. నంబర్ 3 ప్రెస్ చేయండి. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు డైరెక్ట్గా టీమ్ మీ దగ్గరకు వచ్చేస్తారు, ఎందుకంటే అంబులెన్సెస్ కానీ ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్. జస్ట్ ఒక మెసేజ్ పడేస్తే వస్తుంది అని వెయిట్ చేయకండి, మీరు డైరెక్ట్ కాల్ చేయండి, సర్వీసెస్ డైరెక్ట్గా మీ టీం మీ దగ్గరకు వస్తారు. మనకు ప్రతి ఆదివారం 3 సర్వీసెస్ ఉన్నాయి. ఈ సమ్మర్ అంతా కూడా ఇలాగే ఎర్లీగా ముగించుకుంటాం. మనం అందరము లేచి నిలబడి మన అర్పణలు ప్రభుకు సమర్పిస్తాం. ఈ సందర్భంలో అందరూ లేచి నిలబడి, ఓ నా ప్రాణమ ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. భయపడుతూ తొందరపడుచున్నట్లయితే తగ్గించుకునే వారిగా దేవుణ్ణి ఆరాధిస్తూ, ఈ కూడిక అయిన తర్వాత అపాయింట్మెంట్స్ వెనుకల ప్రేయర్ రూమ్ వెనుకలు ఉంది, వెనుకల రూమ్ దగ్గర అపాయింట్మెంట్స్కి ప్రేయర్ జరుగుతాయి. ఓ నా ప్రాణమా ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. సాంగ్ నంబర్ 2. మన సాంగ్స్ ఆఫ్ లైఫ్, మన సాంగ్ బుక్లో నుండి, సాంగ్స్ ఆఫ్ లైఫ్ సాంగ్ బుక్లో నుండి, లైఫ్ టెంపుల్ సాంగ్లో సాంగ్ నంబర్ 2. పాటు దేవుని ఆరాధిస్తారు. ఓ నా ప్రాణమా ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. ఓ నా ప్రాణమా ఏల కృంగి ఉన్నావు, రుధిరదారులే కాచిన రక్షకుండు యేసునందే నిరీక్షించు ప్రాణమా. నిన్ను రక్షించుటకే రుధిరదారులే కాచిన రక్షకుండు యేసునందే నిరీక్షించు ప్రాణమా. హృదయము నా కలతెందుకని సెలవిచ్చిన యేసునందే విశ్వసించు ప్రాణమా, సన్నుతించు ప్రాణమా. హృదయము నా కలతెందుకని సెలవిచ్చిన యేసునందే విశ్వసించు ప్రాణమా, సన్నుతించు ప్రాణమా. నీకు విలువ లేదని అన్నారు నరమాతలు, నిన్ను ఒంటరిని చేసి ఏదను గాయపరిచారా? నీకు విలువ లేదని అన్నారు నరమాతలు, నిన్ను ఒంటరిని చేసి ఎదను గాయపరచారా? నీకు విలువ లేదని అన్నారు నరమాతృలు, నిన్ను ఒంటరిని చేసి ఎదను గాయపరచారా? నీలో ఉన్నవాడు లోకములో వారి కంటే గొప్పవాడు అన్న సత్యం మరచితివా ప్రాణమా. నీలో ఉన్నవాడు లోకములో వారి కంటే గొప్పవాడు అన్న సత్యం మరచితివా ప్రాణమా. ఓ నా ప్రాణమా ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. ఓ నా ప్రాణమా ఏల కృంగి.
ఆఖరి ప్రార్థన ఆశీర్వాదాలు. తండ్రి, ముఖ్యంగా విత్తబడిన ఈ వాక్యం ప్రకారము ప్రతి హృదయము కలవరములో నుండి నెమ్మదిలోనికి వచ్చినట్లు ఈ వాక్యము మా బంధకములను సంపూర్తిగా విముక్తి కలిగించునుగాక. చేరివచ్చిన ప్రతి కుటుంబము నేటి నుండి సమాధాన అధిపతి అయిన నీ రెక్కల చాటున సమృద్ధి అయిన సమాధానము పొందుదుముగాక. తండ్రి, కలవరము రూపుమాపబడునుగాక, భారము దొరలిపోవునుగాక, బాబేలు అనుభవంలో నుండి షాలేము అనుభవంలోకి వచ్చుదుముగాక. ఈ మూడు ఆలోచనలను మనం దూరం చేయండి తండ్రి, మనం దీనులుగా స్థిరపరచండి. ప్రభువా, లైఫ్ టెంపుల్లో ఏ కుటుంబము ఎవరము కూడా తండ్రి గర్వము బారిన, అహంకారపు బారిన, తండ్రి స్వయము బారిన ఆహుతులు కాకుండా దయచేసి ప్రభువా నీ దృష్టిలో వెక్కిరి చూపులకు మేము పాలు పంపులు పొందే పరిస్థితి రాకుండా ప్రతి ఒక్కరము భద్రపరచబడుదుముగాక. నీ కృపకు అప్పగిస్తూ నీ రక్తాన్ని ప్రోక్షిస్తూ ఈ వారమంతా ఉండే బాధ్యతలో నీ కృపను మాకు దయచేయమని. రేపటి గురించి మాకు చింత లేదు ప్రభువా, ఏ రోజు భారం ఉంటే ఆ రోజు తాజాగా నీ కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తూ నా కృప నీకు చాలన్నావు. అవునయ్యా, మీరు మాకు చాలని స్తుతిస్తూ ధైర్యంతో ఎదుర్కొనే భాగ్యమును ప్రతి ఒక్కరికి ముద్రించమని, ముందున్న ప్రార్థన అపాయింట్మెంట్స్ కొరకు సిద్ధపరచమని, మమ్మల్ని అందరినీ కృపకు అప్పగిస్తూ గృహాలకు వెళ్తున్న బిడ్డలను దీవించమని, దినమంతటి పరిచయలో సాయపడంగా ఉందని చెల్లిస్తూ తండ్రి ప్రతి కుటుంబం పేరున మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రిని దేవుని ప్రేమ కుమారుని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవునికి అందిన సహవాసంతోడు ఇది మొదలుకొని కడవరకు నడిపించి స్థిరపరిచి ముద్రించి సమాధానమునకు వారసులుగా ముద్రించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్.